మెసేజ్ అలర్ట్ కూడా పంపించాలి, 5 మినిట్స్లో 2 మినిట్స్లో అట్లా మెసేజ్ అలర్ట్స్ కూడా పంపిస్తూ ఉండండి. చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, స్టార్ట్ రికార్డ్. రైట్, యా, గుడ్ ఈవినింగ్. సో కమింగ్ టు దట్, నెక్స్ట్ అన్లాకింగ్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఫాస్ట్గా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అన్లాక్ చేద్దాము. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మార్నింగ్ మనం చెప్పుకున్న ఫార్మకాలజీ కొంచెం రైట్ కొంచెం బోరింగ్గా కొంచెం టఫ్గా అనిపించినా కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయే సబ్జెక్ట్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. చాలా ఫండమెంటల్ సబ్జెక్ట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా. మన బాడీలో రైట్ ఉన్న మన ఆర్గాన్స్ గురించి తెలుసుకోవడం, మన అవయవాల గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్. ఇది మనకి ఎలిమెంటరీ స్టాండర్డ్ నుంచి ఈ సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. అయినా కానీ కాంపిటేటివ్ పర్పస్లో వాట్ ఎగ్జాక్ట్లీ అనాటమికల్ అండ్ ఫిజియలాజికల్ క్వశ్చన్స్ అనేవి ఏమేమి అడుగుతారు, వాటికి సంబంధించి ఏమేమి ఆన్సర్లు ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడబోయే క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్ అన్నమాట. సో మీరు టకాటకా ఫటాఫట ఆన్సర్ ఇవ్వగలుగుతారు. సో నేను క్వశ్చన్లోకి వెళ్తున్నాను. సో క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే పర్టికులర్గా ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే బోర్డు మీద ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే పర్టికులర్గా రైట్ 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 ప్యానల్ పైన ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినప్పుడు ఇక్కడ ఒక స్ట్రక్చర్ రైట్ స్ట్రక్చర్ పర్టికులర్గా గమనిస్తే క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే సింపుల్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఇఫ్ యూ హౌ టు చెక్ క్వశ్చన్ కనుక కరెక్ట్గా గమనిస్తే మనకి ఈ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ద లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ, హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ గ్లాండ్ ఏందని అడుగుతున్నారు. గమనించాలి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు లార్జెస్ట్ గ్లాండ్ అని, లార్జెస్ట్ ఆర్గాన్ అని, లార్జెస్ట్ బాడీ పార్ట్స్ అని ఇలా డిఫరెంట్గా అడుగుతారు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అడిగిన పర్టికులర్గా ఏంటమ్మా అంటే ఇక్కడ క్వశ్చన్ కనుక కరెక్ట్గా గమనిస్తే మనకి లార్జెస్ట్ గ్లాండ్ అడుగుతున్నాడు. మీకు రెండు విషయాలు చెప్తాను. లార్జెస్ట్ ఆర్గాన్ మన హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటమ్మా అంటే ఆర్గాన్ అనుకున్నప్పుడు లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్. మన శరీరంలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటమ్మా అంటే స్కిన్. అండ్ లార్జెస్ట్ గ్లాండ్ ఏంటి, గ్లాండ్ ఆర్గాన్ వేరు గ్లాండ్ వేరు. గ్లాండ్ అనేది స్పెసిఫిక్గా సెక్రేషన్ యాక్టివిటీని కలిగి ఉంటుంది. అంటే దీంట్లో ఎంజైమ్ కానివ్వండి లేదా హార్మోన్స్ కానివ్వండి బాడీలో కనుక సెక్రేట్ అయినట్టయితే, ఎంజైమ్ సెక్రేట్ అయినట్టయితే ఏమంటారు, హార్మోన్స్ని సెక్రేట్ చేసే గ్లాండ్స్ని ఏమంటారు. ఫస్ట్ ఈ రెండు విషయాలు మనం తెలుసుకుందాము. గ్లాండ్స్ అనే విషయం గురించి మాట్లాడుతున్నా నేను. గ్లాండ్లో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్ నెంబర్ 1, ఒకటి ఎంజైమ్ని సెక్రేట్ చేస్తాయి, ఎంజైమ్ని సెక్రేట్ చేస్తాయి. అలాంటి గ్లాండ్స్ని ఎంజైమ్ని కనుక సెక్రేట్ చేసినాయంటే అలాంటి గ్లాండ్స్ని ఏమని పిలుస్తామమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. అలాంటి వాటిని మనము ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటాము. ఇవి ఎంజైమ్ అంటే డైజెషన్కి కావాల్సిన ఎంజైమ్ని సెక్రేట్ చేస్తాయి కాబట్టి వీటిని మనము ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటాము. రైట్, ఇంకొకటి ఏముంటాయమ్మా అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇవి హార్మోన్స్ని సెక్రేట్ చేస్తాయి, హార్మోన్ని సెక్రేట్ చేస్తాయి. వీటిని ఏమని పిలుస్తామమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హార్మోన్ని సెక్రేట్ చేస్తాయి కాబట్టి దట్ ఈస్ ఎండోక్రైన్ గ్లాండ్. సో ఎండోక్రైన్ గ్లాండ్ ఎప్పుడు ఏ గుణాన్ని కలిగి ఉంటాయమ్మా అంటే హార్మోన్స్ని సెక్రేట్ చేసే తత్వాన్ని కలిగి ఉంటాయి. సో ఎంజైమ్ని సెక్రేట్ చేసేది ఏందమ్మా అంటే ఎగ్జోక్రైన్ గ్లాండ్, హార్మోన్స్ని సెక్రేట్ చేసేదేమో ఎండోక్రైన్ గ్లాండ్. సో గ్లాండ్స్లలో మనం 2 క్యారెక్టర్ చూస్తున్నాము. హార్మోన్స్ని ఎవరు సెక్రేట్ చేస్తారు, ఎండోక్రైన్ గ్లాండ్ని సెక్రేట్ చేస్తుంది. ఎంజైమ్ని ఎవరు సెక్రేట్ చేస్తారు, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ సెక్రేట్ చేస్తాయి. ఎంజైమ్ అంటే డైజెషన్కి కావాల్సిన కెమికల్ సబ్స్టెన్స్ని ఎంజైమ్ అంటాము. ఫుడ్ డైజెషన్కి కావాల్సిన కెమికల్ సబ్స్టెన్స్ని ఎంజైమ్ అంటాము. హార్మోన్స్ అంటే
బాడీలో జరిగే కొన్ని ఫంక్షనల్కి దాన్ని టార్గెట్ పుష్ అంటారు. ఏమంటారంటే టార్గెట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు, టార్గెట్ మ్యానిపులేటర్ అంటారు. సో కొన్ని సెల్స్కి టార్గెట్ మ్యానిపులేటర్స్ ఎవరమ్మా అంటే హార్మోన్స్. హార్మోన్స్ ఏం చేస్తాయమ్మా అంటే అక్కడ ఉన్న సెల్స్ని కానివ్వండి, టిష్యూని కానివ్వండి, టార్గెట్ మ్యానిపులేట్ చేస్తాయి. సో అలాంటి వాటిని మనము హార్మోన్స్ అంటాం. సో ఈ రెండు గ్లాండ్లలో హార్మోన్స్కి సంబంధించిన గ్లాండ్ అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి చిన్న సైజులో ఉంటాయి, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అనేవి సైజులో చూస్తే పెద్ద పెద్దగా ఉంటాయి. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ సైజులో పెద్ద పెద్దగా ఉంటాయి. సరే, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్లలో మనం ఇక్కడ రైట్ ఒక గ్లాండ్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ కనిపించిన ఆప్షన్స్లలో ఎగ్జోక్రైన్ ఏంటి, ఎండోక్రైన్ ఏంటి, నాలుగు ఆప్షన్లు ఇచ్చారు, మనం గుర్తిద్దాము. ఎగ్జోక్రైన్ ఏంటి ఉన్నాయి, ఎండోక్రైన్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి గుర్తిద్దాం రైట్. సో ఇక్కడ ప్యాంక్రియాస్ అనేది ఇది ఒక మిక్స్డ్ గ్లాండ్ అన్నమాట. అంటే దీంట్లో ఎంజైమ్ ప్లస్ హార్మోన్ రెండు రిలీజ్ అవుతాయి కాబట్టి ప్యాంక్రియాస్ అనేది ఎగ్జోక్రైన్ గ్లాండ్ యాజ్ వెల్ యాజ్ ఎండోక్రైన్ గ్లాండ్. అంటే దీంట్లో హార్మోన్ రిలీజ్ అవుతుంది ప్లస్ ఎంజైమ్స్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇది బైకార్బోనేట్ లాంటి ఎంజైమ్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. అండ్ సో బైల్ అనే ఎంజైమ్ని కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి ప్యాంక్రియాస్ అనేది ఏమవుతుంది అమ్మా అంటే ఎగ్జోక్రైన్ యాజ్ వెల్ యాజ్ ఎండోక్రైన్. మరి లివర్ అనేది ఏంటమ్మా అంటే ఇది ఒక ఎగ్జోక్రైనల్ గ్లాండ్. ఎగ్జోక్రైనల్ గ్లాండ్ అంటే ఇది ఏ గ్లాండ్ అంటే ఎగ్జోక్రైన్ గ్లాండ్. లివర్ అనేది మోస్ట్లీ ఎగ్జోక్రైన్ గ్లాండ్ రైట్. ఆ తర్వాత స్కిన్ అనేది ఇక్కడ స్కిన్ అనేది మన ప్యూర్ గ్లాండ్ అని చెప్పడానికి లేదు. స్కిన్ అనేది మన బాడీలో ఏంటంటే ఒక లార్జెస్ట్ ఆర్గాన్ అన్నమాట. లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటంటే స్కిన్ ఆర్గాన్ రైట్. ఆ లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్కిన్. ఓవరీస్ అనేవి ఏంటమ్మా అంటే దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి ఇవి ఎండోక్రైన్ గ్లాండ్. సో ఇది రెండు హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఓవరీ హార్మోన్స్ నిన్న మనం చెప్పుకున్నాము. ఓవరీ హార్మోన్స్ ఏంటేంటి అమ్మా నాకు ఆన్లైన్లో చాట్ బాక్స్లో చెప్పండి. ఓవరీ హార్మోన్స్ ఏంటేంటి, ఓవరీ రిలీజ్ చేసే రెండు హార్మోన్ల పేర్లు చెప్పండి. వాట్ ఆర్ ద టూ హార్మోన్స్ ఆఫ్ ఓవరీ ఈజ్ రిలీజ్డ్, వాట్ ఆర్ ద టూ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ బై ద ఓవరీస్. ఓవరీ అనే ఈ ఎండోక్రైన్ గ్లాండ్ టూ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఫటాఫట్ ఆన్సర్లు ఇస్తూ ఉండండి రైట్. సో ఇక్కడ ఓవరీ రిలీజ్ చేసే రెండు హార్మోన్స్ పేరు చెప్పండి, టూ హార్మోన్స్ పేరు చెప్పండి. ఓవరీ రిలీజ్ చేసే టూ హార్మోన్స్ పేరు చెప్పండి. నేను మీకోసం చాట్ బాక్స్లో వెయిట్ చేస్తూ ఉన్నాను రైట్. సో వెరీ గుడ్ మధుకుమార్, వెరీ గుడ్ రైట్. సో మధుకుమార్ వెరీ గుడ్ రైట్. హెప్సిబా రాంగ్. ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ అనేది ఓవరీ రిలీజ్ చేయదు. ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ అనేది ఓవరీ మీద పనిచేస్తాయి అంతేగాని ఓవరీ అనేది ప్రొడ్యూస్ చేయదు. ఓవరీ ప్రొడ్యూస్ చేసే రెండు హార్మోన్ పేరు రమాదేవి, వెరీ గుడ్. హార్మోన్స్ పేరు ఏంటమ్మా అంటే ఓవరీస్ రిలీజ్ చేసే రెండు హార్మోన్స్ పేరు ఏంటమ్మా అంటే ఒకటి ఈస్ట్రోజన్, ఇంకొకటి ఏమో ప్రొజెస్టిరాన్. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ ఇది ఓవరీ రిలీజ్ చేసేది రైట్. ఓవరీ రిలీజ్ చేసే హార్మోన్, మరి దీని మీద పనిచేసే హార్మోన్లు ఏమో ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్, యాక్ట్ ఆన్ ఓవరీస్. ఓవరీ మీద పనిచేసే హార్మోన్స్ ఏమో ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్, ఓవరీ రిలీజ్ చేసే హార్మోన్స్ ఏంటమ్మా అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్. సో కర్ణాకర్ వెరీ గుడ్. సో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ ఓవరీ హార్మోన్స్. సో అయితే క్వశ్చన్ ఏం అడిగాడమ్మా అంటే లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, లార్జెస్ట్ గ్లాండ్ ఏంటమ్మా అంటే అది లివర్ అవుతుంది. లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లివర్. ఎందుకు లార్జెస్ట్ గ్లాండ్ లివర్ అంటే ఉన్న గ్లాండ్స్లలో ఒక లివరే చాలా పెద్ద సైజులో ఉండే గ్లాండ్. మేల్లో అయితే మాత్రం లివర్ యొక్క వెయిట్ కనుక చూసినట్టయితే 1600 grams ఉంటుంది మేల్స్లా రైట్. ఫీమేల్లో కనుక చూసినట్టయితే లివర్ యొక్క వెయిట్ ఫీమేల్ లివర్ కొంచెం చిన్నగా ఉంటుంది, 1300 grams ఉంటుంది. ఫీమేల్ లివర్ యొక్క వెయిట్ 1300 grams ఉంటుంది, మేల్ లివర్ యొక్క వెయిట్ సో అది 1600 grams ఉంటుంది. కాబట్టి లివర్ని మనము ఇంకో పేరుతో కూడా పిలుస్తాం. ఏంటంటే మన శరీరం మొత్తంలో ఇన్ ద హ్యూమన్ బాడీ హెవీయెస్ట్ ఆర్గాన్. హ్యూమన్ బాడీ మొత్తంలో ఎక్కువ బరువు ఉన్న ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది లివరే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హెవీయెస్ట్ ఆర్గాన్. హెవీయెస్ట్
హెవియెస్ట్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడు, హెవియెస్ట్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో కనుక హెవియెస్ట్ ఆర్గాన్ కనుక చూసినట్టయితే, హెవియెస్ట్ ఆర్గాన్ ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లివర్. హెవియెస్ట్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ లివర్, ఎందుకంటే మేల్లో దాని వెయిట్ 1600 grams అయితే ఫీమేల్స్లో ఆ ఆర్గాన్ యొక్క వెయిట్ 1300 grams అవుతుంది. కాబట్టి ఇది హెవియెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట, రైట్. సో నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే స్మాలెస్ట్ గ్లాండ్ అనేది పీనియల్ అవుతుందండి. స్మాలెస్ట్ గ్లాండ్ బాడీలో మోస్ట్ స్మాలెస్ట్ ఏందమ్మా అంటే పీనియల్ అవుతుంది రమాదేవి, యూ కెన్ జాయిన్ విత్ దట్, రైట్. సో ఇది రైట్. అండ్ ఇక్కడ లివర్ అనేది ఎక్కడ ఉంటుంది, అసలు లివర్ అనాటమికల్ లొకేషన్ ఎక్కడ అంటే ఎగ్జామ్లో బాగా అడుగుతా ఉంటారు, ఇది ఎక్కడ ఉంటుందమ్మా అంటే రైట్ సైడ్కి. ఏ సైడ్కి అమ్మా? రైట్ సైడ్కి. లివర్ కనుక చెక్ చేసుకున్నట్టయితే మనకి ఏ సైడ్కి ఉంటుంది? మోస్ట్లీ రైట్ సైడ్కి, రైట్. సో లివర్ కనుక మనం చెక్ చేసుకున్నప్పుడు రైట్, సో ఏ సైడ్కి? రైట్ సైడ్కి, రైట్. ఏ ఏరియాకి? రైట్, హైపోకాండ్రియాక్ రీజన్. ఎస్పెషల్లీ కనుక మనం చెక్ చేసినప్పుడు ఎక్కడ ఉంటుందమ్మా అంటే రైట్ హైపోకాండ్రియాక్ రీజన్. హైపోకాండ్రియాక్, ఏ కాండ్రియాక్? రైట్ సైడ్ లా హైపోకాండ్రియాక్, రైట్. హైపోకాండ్రియాక్ రీజన్, హైపోకాండ్రియాక్, రైట్ హైపోకాండ్రియాక్ రీజన్లో, రైట్ హైపోకాండ్రియాక్ రీజన్లో ఉంటుంది. ఎగ్జామ్లో వీటి గురించి ప్రశ్న అడుగుతాడు. రైట్ హైపోకాండ్రియాక్ కాండ్రిక్ రీజన్లో ఉంటుంది మనకి లివర్ అనేది. అండ్ లివర్కి సంబంధించి ఇంకేమైనా ఉంటే, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లివర్? అసలు శరీరంలో లివర్ ఎందుకు ఉంది? లివర్ చేసే చాలా పనులు ఉన్నాయి, బట్ ఇక్కడ లివర్ చేసే ముఖ్యమైన పని ఏంటంటే మన శరీరానికి కావాల్సిన బైల్ ఏదైతే ఉందో బైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బైల్ ప్రొడక్షనల్ సైట్ ఏంటమ్మా అంటే లివర్. బైల్ ప్రొడక్షన్తో పాటు కొన్ని ఎంజైమ్స్, కొన్ని హార్మోన్స్, రైట్, అండ్ డ్రగ్ మెటబాలిక్ ఫంక్షన్స్, మెటబాలిజం జరుగుతుంది అక్కడ. ఎస్పెషల్లీ మనం తినే ప్రతి ఫుడ్ కానివ్వండి, ప్రతి డ్రగ్ కానివ్వండి లివర్లో మెటబాలిక్ అవుతుంది. కాబట్టి ఇది మెటబాలిక్ యాక్షన్ని కలిగి ఉంటుంది. దీంట్లో అనబాలిక్ యాక్షన్ ఉంటుంది, కెటబాలిక్ యాక్షన్ ఉంటుంది. సో లివర్లో బ్లడ్ రిజర్వాయర్ కూడా ఉంటుంది. లివర్ అనేది బ్లడ్ని రిజర్వ్ కూడా చేసుకుంటుంది. మన బాడీలో ఉండే వైటల్ ఆర్గాన్స్ అన్నిట్లలో, రైట్, లివర్ అనేది 24/7 ఫంక్షన్, మెకానికల్ ఫంక్షన్ అన్నమాట. మెకానికల్ ఫంక్షన్ చేసే ఏకైక ఆర్గాన్ అని చెప్పుకున్నప్పుడు మెకానికల్ ఫంక్షనల్ ఆర్గాన్, రైట్, 24/7 మెకానికల్ ఫంక్షనల్ ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లివర్. సో లివర్కి సంబంధించి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు కనుక ఎగ్జామ్లో కనుక కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టయితే. సో ఇది లివర్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్, రైట్. సో అందుకని గుర్తుపెట్టుకోండి, మన బాడీలో లార్జెస్ట్ గ్లాండ్ అండ్ హెవియెస్ట్ ఆర్గాన్, లార్జెస్ట్ గ్లాండ్ అండ్ హెవియెస్ట్ ఆర్గాన్ ఏందమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లివర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లివర్, రైట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చెక్ చేస్తే, నెక్స్ట్ క్వశ్చన్ ఏందమ్మా అంటే ద యావరేజ్ బ్లడ్ లాస్, యావరేజ్ బ్లడ్ లాస్, ద యావరేజ్ బ్లడ్ లాస్ ఇన్ నార్మల్ మెన్స్ట్రుయల్ సైకిల్. సో నార్మల్ మెన్స్ట్రుయల్ సైకిల్, మెన్స్ట్రుయల్ సైకిల్లో యావరేజ్గా బ్లడ్ లాస్ అనేది ఎంత ఉంటుంది అనేసి అడుగుతున్నారు. సో యావరేజ్గా బ్లడ్ లాస్ మెన్స్ట్రుయల్ సైకిల్లో ఎంత ఉంటుంది? మనకు తెలుసు యావరేజ్గా బ్లడ్ లాస్ ఎంత ఉంటుందంటే 50 ml నుంచి 100 ml, 50 ml నుంచి 100 ml యావరేజ్గా ఒక రైట్ బ్లడ్ లాస్ అవుతుంది. దేంట్లో? మెన్స్ట్రుయల్ సైకిల్లో. సో మెన్స్ట్రుయల్ సైకిల్ కనుక జరిగితే, మెన్స్ట్రుయల్ సైకిల్ కనుక జరిగితే అది 3 days కానివ్వండి, 5 days కానివ్వండి, మెన్స్ట్రుయల్ సైకిల్ కనుక జరిగితే ఎంత బ్లడ్ లాస్ అవుతుంది? సో మెన్స్ట్రుయల్ సైకిల్ కనుక ఒక్కసారి కనుక జరిగితే మన హ్యూమన్ బాడీ నుంచి, మన శరీరం నుంచి రైట్ 50 నుంచి 100 ml బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. మరి ఎంత, ఎలా కొలుస్తాం సార్ 50 నుంచి 100 ml బ్లడ్ లాస్ని ఎలా ఎస్టిమేట్ చేస్తాము సార్ అంటే, ఇక్కడ చూడండి రైట్, 5 ml కనుక బ్లడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫుల్ ప్యాడ్. సో వన్ ఫుల్ ప్యాడ్ కనుక రైట్, ఒక ప్యాడ్ కనుక ఫిల్ అయింది అనుకోండి, ఒక శానిటరీ ప్యాడ్ కనుక రైట్, సో శానిటరీ ప్యాడ్ కనుక ఒక ఫుల్ ప్యాడ్ కనుక ఫిల్ అయితే దాని ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా అంటే 5 ml అనమాట. సో ఫుల్ ప్యాడ్ ఈజ్ ఈక్వల్ 5 ml అనమాట. సో ఇట్లా, సో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ప్యాడ్స్ అనేవి, ప్యాడ్స్ని క్యాలిక్యులేట్ చేసి బ్లడ్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మినిమం బ్లడ్ లాస్ అనేది మనకి ఇక్కడ 50 నుంచి
100 ml జరుగుతుంది, 50 నుంచి 100 ml జరుగుతుంది. ఇది యావరేజ్ రేంజ్ అనమాట, రేంజ్ అనమాట, రైట్. సో తక్కువలో తక్కువ, ఎక్కువలో ఎక్కువ అంటే తక్కువ అంటే మినిమం 35 ml వరకు జరగాలి. అది తక్కువలో తక్కువ అనమాట, అంతకంటే తక్కువ జరగదు, 35 ml లీస్ట్ అనమాట. బట్ ఇక్కడ 50 to 100 ml అనేది మెన్సువల్ సైకిల్ జరిగేటప్పుడు, రైట్, ఫీమేల్స్లో జరిగే బ్లడ్ లాస్, ఫీమేల్స్లో జరిగే బ్లడ్ లాస్, రైట్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా నేను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్లడ్ వెజిల్స్ విచ్ కనెక్టెడ్ ద ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ మీకు బ్లడ్ వెజిల్ గురించి చెప్తాను, బ్లడ్ వెజిల్స్. సో బ్లడ్ వెజిల్స్లో ఏముంటుందమ్మా అంటే, బ్లడ్ వెజిల్స్లో ఏముంటుంది సార్ గమ్మత్ కాకపోతే, బ్లడ్ వెజిల్స్లో బ్లడ్ ఉంటుంది సార్. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటమ్మా అంటే మనం ప్రతిదానికి బలిచ్చేటప్పుడు, రైట్, రక్తాన్ని బలిస్తాము. చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నా, బలిచ్చేటప్పుడు రక్తాన్ని బలిస్తాము, రైట్. అది మేక రక్తమా, లేదంటే పొటెల్ రక్తమా, లేదంటే ఇంకా కోడి రక్తమా, దేని రక్తమో తెలియదు. ఏదైనా పండగ పప్పు జరుగుతున్నప్పుడు, ఇంకేదైనా జరుగుతున్నప్పుడు మామూలుగా, రైట్, మన ఇండియన్ కల్చర్లో, ఎస్పెషల్గా ఇండియన్ కల్చర్లో మనము సాక్రిఫైస్ అంటాము. ఈ సాక్రిఫైస్లో ఏంటమ్మా అంటే రక్తాన్ని, రైట్, బ్లడ్ని సాక్రిఫైస్ చేస్తాము. ఆల్ రిలీజియన్స్లో ఇది ఉంటుంది, రైట్. ఏందమ్మా అంటే, సో ఏదైనా పాపం తొలగాలంటే, పాపం పోవాలంటే దేవుళ్ళు లాంటి వాళ్ళే, రైట్, అంత పెద్ద దేవుళ్ళు కూడా బ్లడ్ని సాక్రిఫైస్ చేశారు, బ్లడ్ని ధారబోశారు, రక్తాన్ని ధారబోశారు, రక్తాన్ని దానం చేశారు అంటారు. సో ఇప్పటికీ సైంటిఫిక్గా నాకు ఒకటి చెప్పండి, మనం ఈ కల్చర్ని నమ్ముతున్నాం కాబట్టి, సో మనం ఏదైనా బలిచ్చేటప్పుడు రక్తాన్ని ఎందుకు బలిస్తాము? సో రక్తము, వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ రిలేషన్, రైట్? బలికి రక్తానికి మధ్యన ఉన్న రిలేషన్ ఏందో ఒకసారి కనుక్కొని కుదిరితే నాకు చాట్ బాక్స్లో చెప్పండి, రైట్. సో దానికి సంబంధించి టైం వచ్చినప్పుడు డిస్కషన్ నేనే చేస్తా. సరే, ఇప్పుడు హ్యూమన్ బాడీలో ఉండే బ్లడ్ వెజిల్, హ్యూమన్ బాడీలో ఉండే బ్లడ్ వెజిల్స్కి సంబంధించి, సో మనము ఈ బ్లడ్ వెజిల్ అనేది ఎలా డిజైన్ చేయబడింది, బ్లడ్ వెజిల్స్ అనేవి ఎలా డిజైన్ చేయబడింది. సో బ్లడ్ వెజిల్ యొక్క మెయిన్ స్టార్టింగ్ పాయింట్ లేదా ఎండింగ్ పాయింట్ ఏదైనా మాట్లాడుకున్నప్పుడు మనకి, సో దాని యొక్క మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఏంటమ్మా అంటే హార్టే. స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే హార్టే. సో నేను హార్ట్ దగ్గర నుంచి వెళ్ళే బ్లడ్ వెజిల్స్ని చూస్తాను. ఇగో హార్ట్ దగ్గర నుంచి ఈ సైడ్ నుంచి ఒక బ్లడ్ వెజిల్స్, ఈ సైడ్ నుంచి ఒక బ్లడ్ వెజిల్స్ అనేవి వెళ్ళాయి. బట్ నేను ఏది వెళ్ళినా కానీ హార్ట్ దగ్గరికి, హార్ట్కే వచ్చి రీచ్ అవుతున్నాయి ఇక్కడ. సో నేను స్టార్ట్ చేస్తాను ఇక్కడ. ఫస్ట్ హార్ట్ నుంచి బయలుదేరిన బ్లడ్ వెజిల్, ఏంటమ్మా అంటే అందులో పెద్ద బ్లడ్ వెజిల్ ఇది. సో మన శరీరంలో గ్రేటెస్ట్ బ్లడ్ వెజిల్ అనమాట, గ్రేటెస్ట్ బ్లడ్ వెజిల్. మన బాడీలో దేన్ని గ్రేటెస్ట్ బ్లడ్ వెజిల్ అని పిలుస్తాము, మన బాడీలో గ్రేటెస్ట్ బ్లడ్ వెజిల్ అని దేన్ని పిలుస్తామమ్మా అంటే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అయోటా, మన బాడీలో గ్రేటెస్ట్ బ్లడ్ వెజిల్ ఏంటమ్మా అంటే అయోటా. ఇగో ఇక్కడ ఈ పైప్ అనమాట, రైట్. అయోటా గ్రేటెస్ట్ బ్లడ్ వెజిల్ ఏంటమ్మా అంటే అయోటా, రైట్. అయోటా గ్రేటెస్ట్ బ్లడ్ వెజిల్ ఏంటంటే అయోటా, రైట్. సరే, అయోటా దగ్గర నుంచి అది చిన్నగా అవుతా ఉంటే దాన్ని మనము ఆర్టరీ అని పిలుస్తాం. అయోటా తర్వాత ఏముంటుంది, ఆర్టరీస్ ఉంటాయి. ఆర్టరీస్ నుంచి మరీ చిన్నగా అయినట్టయితే, కొంచెం పల్చగైనట్టయితే, ఆ తర్వాత ఆ బ్లడ్ వెజిల్ ఏమవుతుందమ్మా అంటే ఆర్టీరియోల్స్ అవుతుంది. ఆర్టీరియోల్స్ అంటే రైట్, ఆర్టరీలో చిన్నవి ఏందమ్మా అంటే ఆర్టీరియోల్స్. ఆర్టరీలో పెద్ద ఆర్టరీ ఏంటమ్మా అంటే అయోటా. ఇది గుర్తుపెట్టుకోండి, పెద్ద ఆర్టరీ ఏంటి అయోటా, చిన్న ఆర్టరీస్ ఏంటమ్మా అంటే ఆర్టీరియోల్స్, చిన్నవి, రైట్. ఆర్టీరియోల్స్ తర్వాత మనకి ఇక్కడ కనెక్షన్ పార్ట్ ఉంటుంది, దాన్ని ఏమని పిలుస్తామమ్మా అంటే క్యాపిలరీస్. సో దాన్ని టైనీ వెజిల్స్ అంటాము, క్యాపిలరీస్ ఇవి. ఇది ఓన్లీ కనెక్టింగ్ పార్ట్, ఇది క్యాపిలరీస్ అనేది కనెక్టింగ్ పార్ట్. మరి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది చిన్న బ్లడ్ వెజిల్స్లలో చిన్నవి, రైట్. ఎస్పెషల్లీ వెయిన్స్లలో చిన్నవి ఏందమ్మా అంటే వెన్యూల్స్. సో వెన్యూల్స్ నుంచి కొంచెం పెద్దగా చూసినట్టయితే వెయిన్స్ ఉన్నాయి, వెయిన్స్ అనమాట. వెయిన్స్ నుంచి పెద్ద వెయిన్స్ ఏంటమ్మా అంటే బిగ్ వెయిన్స్. పెద్ద వెయిన్స్ ఏందమ్మా అంటే ఒకటి ఇన్ఫీరియల్ వీనాకేవా, ఇంకొకటి పైనుంచి వస్తుంది అదేందమ్మా అంటే సుపీరియల్ వీనాకేవా. ఇది బ్లడ్ వెజిల్స్కి సంబంధించిన స్ట్రక్చర్.
మళ్ళీ ఇది ఎక్కడికి పోయిందమ్మా అంటే మళ్ళీ ఇన్ఫీరియల్ వీనాకేవా నుంచి సుపీరియల్ వీనాకేవాలు రెండు మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోయినాయి. సో ఇదే అక్కడ ఇచ్చిన బొమ్మ, నేను మళ్ళీ ఇక్కడ రాసి చూపించాను మీకు నేను. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇది బ్లడ్ వెజిల్కి సంబంధించిన స్ట్రక్చర్, రైట్? బ్లడ్ వెజిల్స్ ఎలా తయారు చేయబడింది, బ్లడ్ వెజిల్ అనే ఈ తాడు, రైట్, ఎలా డిజైన్ చేయబడింది, బ్లడ్ వెజిల్ అనే తాడులా ఎక్కడెక్కడ ఏ పేర్లతో పిలుస్తాము, తాడులో హార్ట్ నుంచి బయలుదేరిన పెద్ద మందంగా ఉన్న పెద్ద పైప్ ఏమో అయోటా, దాని తర్వాతనేమో ఆర్టరీస్, దాని తర్వాతనేమో ఆర్టీరియోల్స్, అవి వచ్చేమో క్యాపిలరీస్ దగ్గర ఆగుతాయి. ఇగో ఇవి క్యాపిలరీస్, ఇవి క్యాపిలరీస్, క్యాపిలరీస్ నుంచి వెన్యూల్స్ మొదలవుతాయి, వెన్యూల్స్ నుంచి వెయిన్ వస్తుంది, వెయిన్ నుంచి ఇన్ఫీరియల్ వీనాకేవా సుపీరియల్ వీనాకేవా వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ హార్ట్కు చేరుకుంటుంది. ఇది హార్ట్ యొక్క, రైట్, బ్లడ్ వెజిల్ యొక్క స్ట్రక్చర్, రైట్, బ్లడ్ వెజిల్ యొక్క స్ట్రక్చర్, బ్లడ్ వెజిల్ యొక్క స్ట్రక్చర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోండి, రైట్. ఏమడిగాడు ఇప్పుడు, బ్లడ్ వెజిల్స్ విచ్ కనెక్టింగ్ ద ఆర్టరీ అండ్ వెయిన్స్. సో ఇక్కడ ఆర్టరీస్, ఇక్కడ వెయిన్స్, ఆర్టరీస్ని వెయిన్స్ని కనెక్ట్ చేసే బ్లడ్ వెజిల్ పేరు ఏందమ్మా అంటే క్యాపిలరీ. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ని కనెక్ట్ చేసే బ్లడ్ వెజిల్స్ పేరు ఏందమ్మా అంటే క్యాపిలరీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఆర్టరీస్ని వెయిన్స్ని కనెక్ట్ చేసేది ఏందమ్మా అంటే క్యాపిలరీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ఒక మార్క్ వచ్చే అవకాశం అయితే ఉంది, మీరు జాగ్రత్తగా కనుక గమనిస్తే, రైట్. సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం గమనించినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్స్లో వాట్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ దేనికి సంబంధించి, టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిబ్రే, వర్టిబ్రే, వర్టిబ్రేస్ ఎన్ని. సో మన బాడీలో వర్టిబ్రేస్ అనేవి ఎన్ని, రైట్? వర్టిబ్రే అంటే స్పైనల్ కోడ్, దాని మెనింజెస్ అంటాము. సో మెనింజెస్ లేదా, రైట్, స్పైనల్ కోడ్ ఏదైతే ఉందో ఈ మెనింజెస్ లేదా, మెనింజెస్ అంటే మెంబ్రెయిన్ అనమాట, దాన్ని కవర్ చేసే మెంబ్రెయిన్, రైట్? స్పైనల్ కోడ్ని కవర్ చేసే మెంబ్రెయిన్ ఏంటంటే మెనింజెస్. సో మెనింజెస్ స్పైనల్ కోడ్ని కవర్ చేస్తుంది. మెనింజెస్కి బయట బోనీ స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో ఉండేది స్పైనల్ కోడ్. స్పైనల్ కార్డ్కి ఎవరు కవర్ చేస్తూ ఉంటారు, మెనింజెస్ కవర్ చేస్తూ ఉంటుంది. మెనింజెస్కి బయట వైపున, రైట్, దాని స్ట్రక్చరల్ అంటారు, బోనీ స్ట్రక్చర్. మెనింజెస్కి బయట వైపున ఉన్న బోనీ స్ట్రక్చర్ ఏంటమ్మా అంటే వర్టిబ్రేస్, వర్టిబ్రేస్. సరే ఈ వర్టిబ్రేస్ అనేవి హ్యూమన్ బాడీలో ఎన్ని ఉంటాయి, పైన నుంచి లెక్క పెడితే కింద వరకు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉంటాయమ్మా అంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా బొమ్మలో, బొమ్మలో కనుక మనం క్లియర్గా చూసినట్టయితే, జూమ్ చేసి కూడా చూపిస్తాను మీకు నేను క్లియర్గా కనుక, రైట్. సో జూమ్ చేసి కనుక మనం చెక్ చేసినప్పుడు, ఇక్కడ లెక్కలు కట్టుకున్నప్పుడు ఎంత అమ్మా అంటే ఇక్కడ సికి సంబంధించి సర్వైకల్ అంటారు. సి ఏమో 7 ఉన్నాయి, సి ఏమో 7 ఉన్నాయి. టి థొరాసిక్ ఏమో, రైట, థొరాసిక్ ఏమో టి ఏమో 12 ఉన్నాయి, సి ఏమో 7 ఉంది, టి ఏమో 12 ఉన్నాయి. ఎల్కొచ్చేసి ఏమో 5 ఉన్నాయి. ఆ తర్వాత సాక్రం వచ్చేసి ఏమో 1 ఉంది, కాకెక్స్ వచ్చేసి ఏమో 1 ఉంది. సో మొత్తం ఎన్ని అయినాయి లెక్క పెట్టుకోండి, ఎన్ని అయినాయి. సో 7 ప్లస్ 12 19 ప్లస్ 24 25 26. సో మొత్తం ఎన్ని అయిపోయినాయి, ఇక్కడ 26 అయిపోయినాయి. సో మొత్తం ఎన్ని, 26. సో ఎక్కడెక్కడ 26 అంటే 7 ప్లస్ 12, రైట్, 7 12 19, 19 ప్లస్ 4, రైట, 19 ప్లస్ 4 24, 25 26. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సాక్రంలో ఫ్యూజ్డ్ అంటారు, సాక్రంలో ఫ్యూజ్ అయి ఉంటుంది కాబట్టి ఇందులో ఇంకో 5 ఉంటాయి, రైట్, మొత్తం కలిపితే 5 ఉంటాయి, ఇందులో 4 ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ లెక్క కడుతున్నా, ఇట్లా లెక్క, ఇది ఫ్యూజ్డ్ కాబట్టి వీటిని ఇలా మార్చాను నేను. సో ఇప్పుడు ఏంటి, 7 ప్లస్ 12 ఎంత అమ్మా అంటే 7 ప్లస్ 12 కనుక కౌంట్ చేస్తే 19, 19 ప్లస్ 5 ఏమో 24. సో 24కి 5 కలిపితే, 24కి కనుక 5 కలిపినట్టయితే మనకి 29, 29కి కనుక, రైట్, 4 కలిపినట్టయితే మొత్తం 33 ఉంటాయి. ఫ్యూజ్ చేయకముందు, ఫ్యూజ్డ్ చేయకముందు ఒక లెక్క అయితే, ఫ్యూజ్ చేసిన తర్వాత ఇంకో లెక్క ఉంటుంది. సో మొత్తం ఎన్ని ఉంటాయమ్మా అంటే 33 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, రైట్. మొత్తం ఫ్యూజ్డ్ కూడా కలిపితే లెక్కలు ఎన్ని ఉంటాయమ్మా అంటే 33 వర్టిబ్రేస్ ఉంటాయి. ఇది క్యాలిక్యులేషన్కి సంబంధించి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక క్యాలిక్యులేషన్స్ కనుక వస్తే ఇలా కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా మీరు అర్థం చేసుకుంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ ఇది క్యాలిక్యులేషన్స్ అన్నమాట. సో మళ్ళీ క్యాలిక్యులేషన్ ఏం రాస్తున్నాను నేను, C7 T12, రైట్, L5, రైట్, ఎస్ మళ్ళీ 5, అండ్ C = 4. ఇట్లా లెక్క కట్టుకుంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 33, రైట్. ఆన్సర్ ఏంటమ్మా అంటే ఇక్కడ ఇచ్చిన లెక్కల ప్రకారం 33
టోటల్ వర్టిబ్రేస్ ఎంత అమ్మా అంటే 33. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది, నెక్స్ట్ క్వశ్చన్ ఏందమ్మా అంటే పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఇన్స్పైర్డ్ ఎయిర్. సో పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ పర్సంటేజ్ని మనము ఎప్పుడు అడుగుతున్నాడమ్మా అంటే, సో ఇన్స్పైర్డ్ ఎయిర్ అడుగుతున్నాడు. ఫస్ట్ మీకు ఏం చెప్తా అంటే ఎయిర్ యొక్క కంపోజిషన్ చెప్తా. అసలు ఎయిర్ మనం పీల్చే గాలిలో ఏమేమి ఉంటాయి, పీల్చే గాలిలో కంపోజిషన్ ఏందో చెప్తాను. పీల్చే గాలిలో కంపోజిషన్ గ్యాసెస్ ఏమేమి ఉంటాయంటే ఆక్సిజన్ గ్యాస్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంటుంది, నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. మనం పీల్చే గాలిలో ఎన్ని రకాల గ్యాసెస్ ఉంటాయి, మనం పీల్చే గాలిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్. అయితే పిలిచేటప్పుడు ఎంత పిలుస్తాము, వదిలేటప్పుడు ఎంత వదులుతాము, ఇది మనకు కావాల్సింది. సో మనం కనుక రైట్ మోస్ట్ కామన్గా ఇక్కడ గ్యాసెస్ కనుక తీసుకున్నప్పుడు ఇన్స్పైర్డ్ ఎయిర్ లోపల పిలిచేటప్పుడు ఆక్సిజన్ ఏమో 21% పిలుస్తాము, వచ్చే గాలిలోనేమో ఆక్సిజన్ శాతం ఏమో 21% ఉంటుంది. నువ్వు పిలిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఏమో 0.04% ఉంటుంది. నువ్వు పిలిచే గాలిలో నైట్రోజన్ మాత్రం 78% ఉంటుంది. సో నైట్రోజనే నువ్వు గట్టిగా లాగుతావు, గట్టిగా పిలుస్తావు, 78% ఉంటుంది. నువ్వు పిలిచే గాలిలో ఎక్కువగా ఏముంటుందమ్మా అంటే మనం పిలిచే గాలిలో 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఏమో ఆక్సిజన్ ఉంటుంది, అండ్ 0.04% ఏమో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మరి వదిలేటప్పుడు ఎంత వదులుతావు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వదిలేటప్పుడు ఎంత వదులుతావు అమ్మా అంటే, సో వదిలేటప్పుడు కనుక పర్టికులర్గా వదిలినప్పుడు 16% ఏమో ఆక్సిజన్ వదులుతావు. వదిలే గాలిలో నువ్వు వదిలి పీల్చి వదులుతావు కదా, పీల్చి వదిలిన గాలిలో కూడా ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది, కాకపోతే దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది. అంటే వదిలే గాలిలో 16% ఏమో ఆక్సిజన్ ఉంటుంది, 4% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అండ్ 78% అంటే సమాంతరంగా ఉంటుంది కాబట్టి దీనికి పెద్ద పట్టింపు ఉండదు, నైట్రోజన్ ఏమో 78% ఉంటుంది. సో ఇది మనం పీల్చే గాలి, వదిలే గాలి. పీల్చే గాలిలో ఏదేది ఎంతెంత ఉంటుంది, వదిలే గాలిలో ఏదేది ఎంతెంత ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంతుంది, పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంతుంది, 21%. పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంతుందంటే 21%. మరి వదిలే గాలిలో ఎక్స్పైర్డ్ ఎయిర్, ఎక్స్పైర్డ్ ఎయిర్లలో వదిలే గాలిలో ఆక్సిజన్ ఎంతుందమ్మా అంటే 16%. 16% ఇది ఏందమ్మా, ఇది ఎక్స్పైర్డ్ ఎయిర్కి సంబంధించింది, రైట్. అండ్ 78% అనేది దేనికి సంబంధించింది, నైట్రోజన్కి సంబంధించింది. పీల్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎంత పిలుస్తావు, 0.04%. వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎంత వదులుతావు, 4%. సో ఈ లెక్కలన్నీ మాత్రం మనకు కంపల్సరీ తెలియాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు గుర్తుపెట్టుకోవడానికి, రైట్. సో దీని తర్వాత కథ ఏందనేది ఒక్కసారి మనకు చెక్ చేస్తే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే 6th క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే డయాఫ్రమ్. సో ఈ డయాఫ్రమ్ ఏదైతే ఉందో ఈ డయాఫ్రమ్ని అనాటమికల్గా ఏమని పిలుస్తారంటే ఫ్రీనిక్. డయాఫ్రమ్ని అనాటమికల్గా ఏమని పిలుస్తారు, ఫ్రీనిక్. గుర్తుపెట్టుకోండి, డయాఫ్రమ్ అనేది అనాటమికల్గా ఫ్రీనిక్. సరే, ఈ ఫ్రీనిక్ అనేది దేనికి సంబంధించింది, ఫ్రీనిక్ అంటే ఒక మస్కులార్ స్ట్రక్చర్, అంటే ఒక మజిల్ మాత్రమే. ఫ్రీనిక్ అంటే ఇదేందమ్మా అంటే మస్కులార్ స్ట్రక్చర్, గుర్తుపెట్టుకోండి. ఇదేందమ్మా అంటే డయాఫ్రమ్ అనేది మస్కులార్ స్ట్రక్చర్, రైట్. సో మస్కులార్ స్ట్రక్చర్ ఇది, ఏ స్ట్రక్చర్, మస్కులార్ స్ట్రక్చర్. సో ఈ మస్కులార్ స్ట్రక్చర్ ఉన్న ఈ ఫ్రీనిక్ లేదా ఈ డయాఫ్రమ్ అనేది ఏం చేస్తుందమ్మా అంటే టూ క్యావిటీస్ని సపరేట్ చేసి మెకానిజం చేస్తుంది. టూ క్యావిటీస్ని సపరేట్ చేయడం అంటే ఏంటమ్మా అంటే థొరాసిక్ క్యావిటీని అబ్డామినల్ క్యావిటీని సపరేట్ చేసేది ఏందమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డయాఫ్రమ్. దానికి మెడికల్ టర్మినాలజీలో ఏమని పిలుస్తాము, ఫ్రీనిక్. మెడికల్ టర్మినాలజీలో ఏమని పిలుస్తాము, ఫ్రీనిక్. దీనికి సప్లై అయ్యే నర్వ్ పేరు కూడా ఫ్రీనిక్ నర్వే. దీనికి సప్లై అయ్యే నర్వ్ పేరు కూడా ఏంటమ్మా అంటే ఫ్రీనిక్ నర్వే. అది డయాఫ్రమ్ కోసం మాత్రమే సప్లై అవుతుంది. సో ఇది ఏం చేస్తుందమ్మా అంటే డయాఫ్రమ్ అసలు ఏం పని చేస్తుంది సార్ అంటే డయాఫ్రమ్ అనేది డోమ్ షేప్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుందమ్మా అంటే రెస్పిరేషన్ని తీసుకునేటప్పుడు హెల్ప్ అవుతుంది. కాబట్టి దీని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ని చెప్పుకున్నప్పుడు, డయాఫ్రమ్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ చెప్పుకున్నప్పుడు ఇది ఎక్కువగా ఇన్స్పిరేషన్ మెకానిజం కి హెల్ప్ అవుతుంది. సో ఇన్స్పిరేషన్ మెకానిజం మజిల్ పేరు ఏందమ్మా అంటే డయాఫ్రమ్. ఇన్స్పిరేషన్ మెకానిజం మజిల్ పేరు. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, డయాఫ్రమ్ ఈజ్ బోనా
బాడీ క్యావిటీనా బ్లడ్ వెజీలా మజీలా రైట్. సో ఇక్కడ కనుక మనకు రైట్ స్ట్రక్చర్ కనుక చూస్తేనేమో మస్క్యులార్ స్ట్రక్చర్ ఇది. ఏ స్ట్రక్చర్? మస్క్యులార్ స్ట్రక్చర్ రైట్. మస్క్యులార్ స్ట్రక్చర్. సో ఈ మస్క్యులార్ స్ట్రక్చర్ అనేది రైట్ ఇక్కడ బాడీ క్యావిటీనా లేదంటే బ్లడ్ వెజిల్నా లేదంటే మస్క్యులార్ స్ట్రక్చర్. సో వాట్ ఎగ్జాక్ట్లీ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మనం కరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అనమాట రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద డయాఫ్రమ్. డయాఫ్రమ్ యొక్క ఫంక్షనాలిటీని కనుక బేస్ చేసుకుని మనం డయాఫ్రమ్ కనుక చూసినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ రైట్. సో ఏమని చెప్పాను ఇప్పుడు డయాఫ్రమ్ అంటే ఏమని చెప్పాను? డయాఫ్రమ్ ఈజ్ ఏ మస్క్యులార్ మస్క్యులార్ మజిల్ అనమాట. మస్క్యులార్ ఆర్గాన్. ఏ ఆర్గాన్ ఇది? మస్క్యులార్ ఆర్గాన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డయాఫ్రమ్ ఈజ్ ఏ మస్క్యులార్ ఆర్గాన్ విచ్ ఆర్ సపరేట్ ద క్యావిటీస్. క్యావిటీస్ క్యావిటీస్ని సపరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది రైట్. సో ఇది బ్లడ్ వెజిల్ కాదు. డయాఫ్రమ్ అనేది బ్లడ్ వెజిల్ కాదు. డయాఫ్రమ్ అనేది బాడీ క్యావిటీ కాదు. డయాఫ్రమ్ అనేది బోన్ కాదు. డయాఫ్రమ్ అనేది ఏంటి అంటే మజిల్ అనమాట. మజిల్. ఈ మజిల్ అనేది ఏం చేస్తుందమ్మా అంటే పై క్యావిటీ కింది క్యావిటీ అని డివైడ్ చేస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి ఒక బిట్ వస్తుంది మీరు రాసుకుంటే రైట్. సో నెక్స్ట్ కనుక చెక్ చేస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చెక్ చేసినప్పుడు పర్టికులర్గా వాట్ ఎగ్జాక్ట్లీ సో ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఇన్ హ్యూమన్ బాడీ ఏం అడుగుతున్నాడమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వర్మీఫామ్ అపెండెక్స్. వర్మీఫామ్ అపెండెక్స్. సో విచ్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ ఏ వర్మీఫామ్ అపెండెక్స్ అని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ చేయాలి. వర్మీఫామ్ అపెండెక్స్ అనేది ఏంటి ఇచ్చిన పాటలలో? సో దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ కనుక మనం చెక్ చేసినప్పుడు అపెండెక్స్ అనేది రైట్ హ్యూమన్ బాడీలో కింద వాటిలో దేని పార్ట్? దేని పార్ట్? ఇక్కడ చూడండి. సో ఇది అపెండెక్స్. మీకు జూమ్ చేసి చూపిస్తాను రైట్. వర్మీఫామ్ ఇది ఏదేంట అంటే అపెండెక్స్ అనమాట రైట్. సో ఇది ఇది మన బాడీలో ఏందమ్మా అంటే వర్ ఎరెక్టల్ పార్ట్ అనమాట. ఇది ఒక ఎరెక్టల్ రుడిమెంటరీ పార్ట్ అనమాట. ఈ ఎరెక్టల్ రుడిమెంటరీ పార్ట్ ఏదైతే ఉందో అది వర్మీఫామ్ అపెండెక్స్. మన బాడీలో ఎలాంటి పని చేయదు రైట్. సో ఇది ఒక ఎరెక్టల్ రుడిమెంటరీ పార్ట్ అనమాట. సో ఇది మన బాడీలో ఎలాంటి పని చెయ్యదు. ఎలాంటి పని చెయ్యదు. ఎలాంటి పని చెయ్యదు. మరి మన బాడీలో ఎలాంటి పని చేయకపోతే ఇది ఎందుకున్నా సార్ అంటే ఒకప్పుడు మనం జంతువుల నుంచి వచ్చాం కాబట్టి అప్పుడు జంతువులుగా ఉన్నప్పుడు మనం గడ్డి తిన్నాం కాబట్టి సో గడ్డి తినడం రైట్. అసలు వర్మీఫామ్ అపెండెక్స్ అనేది ఏం చేస్తా సార్ అంటే ఈ వర్మీఫామ్ అపెండెక్స్ అనేది ఏం చేస్తా సార్ అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే ఇది యాక్చువల్గా మన బాడీలో ఎలాంటి ఫంక్షన్ చేయదు. బట్ యానిమల్స్లో ఇది ఏం చేస్తుందమ్మా అంటే రైట్ గ్రాస్ ఉంటుంది కదా సెల్యులోస్ అంటాము. సెల్యులోస్ గ్రాస్ రైట్. ఈ సెల్యులోజ్ ఏదైతే ఉంటుందో ఈ సెల్యులోజ్ని డైజెస్ట్ చేస్తుంది. యాక్చువల్గా డైజెస్ట్ చేస్తుంది ఎవరిలా రైట్? సో యానిమల్స్లలో. యానిమల్స్ ఎక్కువగా ఏం తింటాయి అంటే గడ్డి తింటాయి. గడ్డి తిన్నప్పుడు ఈ గడ్డి మొత్తాన్ని అరిగించడానికి కావాల్సిన రైట్ ఈ ఎంజైమ్ ఏదైతే ఉందో ఆ ఎంజైమల్ పోర్షన్ ఎక్కడి నుంచి వెళ్తుందమ్మా అంటే వర్మీఫామ్ అపెండెక్స్ నుంచి వెళ్తుంది. సో కాకపోతే ఇది ఓన్లీ యానిమల్స్లో మాత్రమే ఈ ఫంక్షన్ ఉంటుంది. మన దాంట్లో ఈ ఫంక్షన్ అనేది ఉండదు. దట్ ఈస్ ఎరెక్టైల్ అయిపోయిన రుడిమెంటరీ పార్ట్ ఇది. సో ఈ పార్ట్ ఈ వర్మీఫామ్ అపెండెక్స్ అనేది ఏ ఆర్గాన్కి అటాచ్ అయి ఉంది? ఇంటెస్టైన్కి స్మాల్ ఇంటెస్టైనా లార్జ్ ఇంటెస్టైనా స్టమకా అని అడుగుతున్నాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా గమనించండి ఇది దేంతో అటాచ్ అయి ఉంది. వర్మీఫామ్ అపెండెక్స్ అనేది దేంతో అటాచ్ అయి ఉంది? లార్జ్ ఇంటెస్టైనా స్మాల్ ఇంటెస్టైనా గాల్ బ్లాడరా స్టమకా? స్టమక్ ఏమో ఇక్కడెక్కడో ఉంటుంది. ఇక్కడెక్కడో ఉంటుంది రైట్. గాల్ బ్లాడర్ ఏమో ఇగో ఇక్కడ రైట్. మన ఏదైతే ఇందాక స్ప్లీనిక్ అనుకున్నామో స్ప్లీనిక్ రైట్. ఏదైతే రైట్ ఇట్ హెపాటిక్ అనమాట. ఇక్కడ హెపాటిక్ హెపాటిక్ దగ్గర గాల్ బ్లాడర్ ఉంటుంది రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇది ఎక్కడ ఉంటుందమ్మా? స్మాల్ ఇంటెస్ట్ అయినా లార్జ్ ఇంటెస్ట్ అయినా అంటే సో ఎప్పుడైనా కానీ వర్మీఫామ్ అపెండెక్స్ అనేది లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ యొక్క ఫస్ట్ పార్ట్ పేరు సీకమ్. లార్జ్ ఇంటెస్టైన్ యొక్క ఫస్ట్ పార్ట్ పేరు సీకమ్. ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ అయిన సీకమ్ దగ్గరనే మనం ఏం చూస్తామమ్మా అంటే సో ఈ వర్మీఫామ్ అపెండెక్స్ అనేది అటాచ్ అయి ఉంటుందని చూస్తాము. వర్మీఫామ్ అపెండెక్స్ ఇస్ అటాచ్డ్ విత్ ద రైట్ లార్జ్ ఇంటెస్టైన్. అటాచ్డ్ విత్ ద లార్జ్ ఇంటెస్టైన్ ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్మీఫామ్ అపెండెక్స్ ఇస్ ఏ అటాచ్డ్ విత్ ద లార్జ్ ఇంటెస్టైన్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్.
సో నెక్స్ట్ కనుక గమనించినప్పుడు, నెక్స్ట్ కనుక మనం గమనించినప్పుడు, నెక్స్ట్ క్వశ్చన్ కనుక పిహెచ్ ఆఫ్ ది యూరిన్, యూరిన్ పిహెచ్ అడుగుతున్నారు. పిహెచ్ అంటే ఏంటి? పవర్ ఆఫ్ హైడ్రోజన్. పిహెచ్ అంటే ఏంటి? పవర్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్, పవర్ ఆఫ్ హైడ్రోజన్. ఈ పవర్ ఆఫ్ హైడ్రోజన్ అనేది మన బాడీలో టూ ఫ్లూయిడ్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేస్తుంది. ఒకటి ఎసిడిక్ క్యారెక్టర్, ఇంకొకటి ఆల్కలైన్ క్యారెక్టర్. ఎసిడిక్ క్యారెక్టర్ లేదా ఆల్కలైన్ క్యారెక్టర్ రెండింటి యొక్క రైట్ సో టూల్ రెండింటి యొక్క టూల్ని మనము పిహెచ్తో కొలుస్తాము. అంటే ఒక ఫ్లూయిడ్ యొక్క ఎసిడిక్ నేచర్, హాట్ నేచర్ అండ్ ఆల్కలైన్ నేచర్, కూల్ నేచర్. హాట్ నేచర్ అండ్ కూల్ నేచర్, మన బాడీలో హాట్ ఉంటుంది, కూల్ ఉంటుంది, రైట్. హాట్ నేచర్ అండ్ కూల్ నేచర్ ఆఫ్ ది ఫ్లూయిడ్, ఆల్కలైన్ ఎసిడిక్, ఈ రెండు నేచర్లని మనం బాడీలో ఎక్కడ ఐడెంటిఫై చేస్తామంటే పిహెచ్, పవర్ ఆఫ్ హైడ్రోజన్ సహాయంతో వెరిఫైడ్ చేస్తాము. సో ఈ పవర్ ఆఫ్ హైడ్రోజన్ అనేది, పిహెచ్ అనేది ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది? సో నేను పిహెచ్ పిహెచ్ రా చెప్తాను, ప్లస్ ఆర్గాన్ చెప్తాను, పిహెచ్ అండ్ ఆర్గాన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సలైవా, మౌత్ ఉందనుకోండి, సలైవా. సో మౌత్, మౌత్ అనుకోండి, మౌత్. సో మౌత్, మౌత్లో ఏముందమ్మా అంటే సలైవా ఉందనుకోండి. మౌత్ పిహెచ్ ఎంత అమ్మా అంటే 6.8. అది మౌత్ అమ్మ, మౌత్. మౌత్ అంటే సలైవా. ఇక్కడ ఏం రాసుకుంటారంటే మౌత్, మౌత్ అంటే సింపుల్గా సలైవా, సలైవా. సలైవా 6.8 ఉంటుంది అనుకుంటాం, రైట్. సో ఆర్గాన్ ఇక్కడ రాయాలి కదా, సారీ, రైట్. ఇది ఏందమ్మా అంటే మౌత్, మౌత్, రైట్. ఇక్కడ ఏందమ్మా అంటే సలైవా, రైట్. ఆ పిహెచ్ దేంట్లో ఉంటుందంటే సలైవాలో ఉంటుంది, రైట్. ఆ తర్వాత నెక్స్ట్, నెక్స్ట్ పిహెచ్ కిందికి వచ్చేసినట్టయితే మనకి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే 1.5. అమ్మా ఎంత ఎసిడిక్గా ఉంది, 1.5, చాలా ఎసిడిక్గా ఉందన్నమాట. 1.5 పిహెచ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఆర్గానేమో స్టమక్, ఆర్గానేమో స్టమక్, రైట్. సో మనం పిహెచ్ చూసేదేమో హెచ్సిఎల్, హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఆ జ్యూస్ పేరు ఏందమ్మా అంటే హెచ్సిఎల్. హెచ్సిఎల్లో పిహెచ్ ఎంత ఉంటుంది? లోవర్ స్టమక్ నేను చెప్పేది, అప్పర్ స్టమక్లో కొంచెం తక్కువ ఉంటుంది. లోవర్ స్టమక్లో పిహెచ్ కనుక చెక్ చేసినప్పుడు అందులో హెచ్సిఎల్ ఊరుతుంది కాబట్టి 1.5 ఉంటుంది, 1.5 ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు పిహెచ్ని కనుక, అయితే నెక్స్ట్ ప్యాంక్రియాస్కి వెళ్తున్నా నేను, అక్కడ ఏందమ్మా అంటే పిహెచ్ దాదాపుగా 8 ఉంటుంది, 8 ఉంటుంది. ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్లో ఎంత ఉంటుందంటే 8 ఉంటుంది. అక్కడ దేంట్లో చూస్తామంటే బైకార్బోనేట్, రైట్. సో బైకార్బోనేట్లో చూస్తాము, బైకార్బోనేట్లో. సో బైకార్బోనేట్ ఉంటుంది ప్యాంక్రియాస్లో, ప్యాంక్రియాస్లో ఉండే బైకార్బోనేట్ జ్యూస్ కనుక మనం చెక్ చేస్తే మనకి 8 పిహెచ్ దొరుకుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి రైట్ ఇంటెస్టైనల్, ఇంటెస్టైన్ కనుక చూస్తే మనకి ఎంత ఉంటుందమ్మా అంటే 7 నుంచి 7.5 ఉంటుంది. ఇది ఎక్కడమ్మా అంటే ఇంటెస్టైన్స్, ఇంటెస్టైన్. సో ఇంటెస్టైన్లో ఉంటుంది. సో ఇంటెస్టైనల్ జ్యూస్ అన్నమాట, ఇంటెస్టైన్, ఇంటెస్టైన్లో ఉండే జ్యూస్, ఇంటెస్టైన్లో ఉండే జ్యూస్లో మనము ఎంత ఉండామంటే 7 నుంచి 7.5. సో ఇవి ఇంపార్టెంట్ పిహెచ్లు మన బాడీలో. అయితే ఇవి కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పిహెచ్ ఎక్కడ ఉంటుందమ్మా అంటే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ పిహెచ్ గురించి మాట్లాడినట్టయితే, సో ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ పిహెచ్ ఎక్కడ ఉంటుందమ్మా అంటే ఇవి డైజెస్టివ్ సిస్టంలో ఉంటాయి. మరి ఇంపార్టెంట్ పిహెచ్ గురించి చెప్పాలి మీకు నేను, అది ఎక్కడమ్మా అంటే బ్లడ్, 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 బ్లడ్ ఇంపార్టెంట్ పిహెచ్. సో బ్లడ్లో పిహెచ్ అనేది ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటుంది. ఎంత అంటే 7.35 నుంచి 7.45. ఇది న్యూట్రల్ అనమాట, ఎక్కువ కాదు తక్కువ కాదు, 7.35 నుంచి 7.45. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ న్యూట్రల్, న్యూట్రల్ పిహెచ్, న్యూట్రల్ పిహెచ్, రైట్. న్యూట్రల్ పిహెచ్, ఎక్కువ లేదు తక్కువ లేదు, న్యూట్రల్ పిహెచ్ మన బాడీలో ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే 7.35 టు 7.45 మనకి బాడీలో కనుక చెక్ చేస్తే అది పర్టికులర్గా కనిపించే ఏరియా ఏంటమ్మా అంటే బ్లడ్. బ్లడ్ యొక్క పిహెచ్ అనేది న్యూట్రల్, ఎసిడిక్ కాదు, ఆల్కలైన్ కాదు. ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా నేను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ఫాలోయింగ్ విచ్ స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ పేస్ మేకర్ ఆఫ్ హార్ట్. పేస్ మేకర్ ఆఫ్ హార్ట్ని, ఏ స్ట్రక్చర్ని పేస్ మేకర్ ఆఫ్ హార్ట్ అని పిలుస్తాము, పేస్ మేకర్ ఆఫ్ హార్ట్ అని పిలుస్తాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఇదంతా ఏందమ్మా అంటే కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్, కండక్టింగ్, రైట్. గుండె కొట్టుకోవాలి అంటే అక్కడ ఉన్న స్పెషల్గా ఒక నర్వ్ మెకానిజం ఉంటుంది, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అది హార్ట్లోనే ఉంటుంది స్పెషల్ నర్వస్ సిస్టము, దాన్ని మనము కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ అంటాము. హార్ట్ కొట్టుకోవడానికి నర్వస్ సిస్టమ్ స్పెషల్గా ఉంటుంది అక్కడ. సో మన దిమాగ్తో సంబంధం లేదు దానికి, హార్ట్ కొట్టుకోవడానికి నర్వస్ సిస్టమ్ అక్కడ స్పెషల్గానే ఉంటుంది, దాన్ని కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్
హార్ట్ అంటాము. ఈ కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ అనేది ఎక్కడి నుంచి సురువు అవుతుంది, ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి కనుక మనం డయాగ్రామ్లో చూస్తే, మన గుండె కొట్టుకోవడంలో నా రైట్ అక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని చెక్ చేస్తున్నప్పుడు, ఇక్కడ రైట్ ఏట్రియం, దీన్ని ఏమంటాము రైట్ ఏట్రియం అంటాము. రైట్ ఏట్రియంలో ఏముంటుందమ్మా అంటే ఎస్ఏ నోడ్ ఉంటుంది, ఫస్ట్ ఎస్ఏ నోడ్ ఉంటుంది. సో ఎస్ఏ నోడ్లో రైట్ ఏముంటాయంటే పేస్ మేకర్ సెల్స్ సెల్స్ ఉంటాయి. ఏముంటాయి? పేస్ మేకర్ సెల్స్ ఉంటాయి. ఈ పేస్ మేకర్ సెల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ పేస్ మేకర్ సెల్స్ అనేవి ఎస్ఏ నోడ్ని, ఎస్ఏ దగ్గర ఇట్లా గుంపుని తయారు చేస్తాయి. ఈ గుంపు నుంచి పోయే వైబ్రేషన్స్ అనేవి ఇక్కడ ఏవీ నోడ్, ఇది సెకండ్ అన్నమాట, ఏవీ నోడ్కి చేరుకుంటాయి. ఏవీ నోడ్ నుంచి పోయిన ఈ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సిగ్నల్స్ అనేవి కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటామంటే బండిల్ ఆఫ్ హిస్ నుంచి మళ్ళీ కింద చిన్న చిన్నగా ఉండే రైట్ పార్కింజే ఫైబర్స్కి చేరుకుంటాయి. ఇది దీని యొక్క రైట్ దారులు అనమాట. దారులు మళ్ళొకసారి చెప్తాను, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గుండెలో కండక్టింగ్ సిస్టమ్, గుండె కొట్టుకోవాలంటే దాని యొక్క నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో, గుండె దగ్గర ఉన్న నాడీ వ్యవస్థ, గుండె దగ్గర ఉన్న నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ అంటాము. కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్లో ఫస్ట్ మొదలయ్యేది ఎస్ఏ నోడ్ దగ్గర నుంచి, దాన్ని మనం పేస్ మేకర్ నోడ్ అంటాము లేదా పేస్ మేకర్ సెల్స్ అంటాము. ఈ ఎస్ఏ నోడ్ దగ్గర నుంచి మొదలయ్యి దాని నుంచి వచ్చే ఇంపల్సెస్ అనేవి ఏవీ నోడ్కి వెళ్తాయి, ఏవీ నోడ్ నుంచి పోయే ఇంపల్సెస్ అనేవి బండిల్ ఆఫ్ హిస్కి చేరుకున్న తర్వాత మళ్ళీ కిందికి జారి అవి పార్కింజే ఫైబర్స్ దగ్గరికి చేరుకుంటాయి. సో ఈ విధంగా చేరుకోవడం వల్ల గుండె అనేది కొట్టుకుంటుంది. దీని కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ అని అంటారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో దీని రూట్ అయితే మీకు గుర్తుంది అనుకుంటున్నాను, ఎస్ఏ నుంచి ఏవీకి, ఏవీ నుంచి బిహెచ్కి, బిహెచ్ నుంచి పిఎఫ్కి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఎస్ఏ గా నుంచి ఏవి, గా నుంచి ఎక్కడికి పోయింది బిహెచ్ బండిల్ ఆఫ్ హిట్స్, అదర్ గురించి ఎక్కడ పోయింది పిఎఫ్, రైట్. ఇది రూట్ అనమాట, ఎస్ఏ ఏవి బిహెచ్ పిఎఫ్, రైట్. ఇది రూట్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, ఇది కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ అంటారు దీన్ని. సో దీనిలో క్వశ్చన్ ఏం అడిగాడు, స్ట్రక్చర్ నోన్ యాజ్ ఏ పేస్ మేకర్ ఆఫ్ ది హార్ట్, మొదటగా మొదలయ్యింది ఎక్కడ, పేస్ మేకర్ ఆఫ్ ది హార్ట్ అని దేని అంటాం మనము, ఎస్ఏ నోడ్. ఎస్ఏ నోడ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పేస్ మేకర్, ఎస్ఏ నోడ్ కాల్డ్ యాజ్ ఏ పేస్ మేకర్. ఇక్కడ పీ సెల్స్ ఉంటాయి, పేస్ మేకర్ని మనం ఏమంటామంటే ఎస్ఏ నోడ్ అంటాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఒక బిట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనము. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందమ్మా అంటే, పదవ క్వశ్చన్లో ఒకటి చూస్తే, యాక్టివిటీ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఎక్సెప్ట్ అని అడిగాడు ఇక్కడ, రైట్. క్వశ్చన్ జాగ్రత్త, డైజెస్టివ్ సిస్టమ్ అడుగుడు బాగానే ఉంది, యాక్టివిటీ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఎక్సెప్ట్ అని అడుగుతున్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెప్ట్ అని అడిగినప్పుడు, ఎప్పుడైనా కానీ ఎక్సెప్ట్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు, అసలు డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివిటీస్ ఎన్ని రకాలుగా ఉంటుంది, మనం తినే అన్నం ఏదైతే ఉందో, మనం తినే ఆహారం ఏదైతే ఉందో, బాడీలో ఎన్ని రకాలుగా దొర్లుతుంది, ఎన్ని రకాలుగా మార్పులు చెందుతుంది, ఎన్ని రకాలుగా ఆగమవుతుంది, తిన్న ఆహారము శరీరంలో ఎన్ని రకాలుగా ఆగమవుతుంది. సో ఒకసారి తెలుసుకుంటే, ఫస్ట్ మనం తిన్న ఆహారం నోట్లో తీసుకోవడాన్ని మెడికల్ టర్మినాలజీలో ఏమని పిలుస్తాము, ఇంజెషన్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము, ఇంజెషన్ ఆఫ్ ఫుడ్ అంటాం. సో ఫస్ట్ తీసుకోవడాన్ని ఏమని పిలుస్తున్నాము, ఇంజెషన్ అంటే నోట్లో ఆహారం తీసుకోవడము. ఇంజెషన్ తర్వాత అది ఏమవుతుంది, ప్రొపల్షన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంజెషన్ తర్వాత ఏమవుతుంది, అది ప్రొపల్షన్ అవుతుంది. ప్రొపల్షన్ అంటే మింగడము, రైట్. ప్రొపల్షన్ అంటే మింగడము, ఆ తర్వాత పెరిస్టాల్సిస్. ప్రొపల్షన్లో మళ్ళీ టూ ఉంటాయి. ఏమేమి ఉంటాయమ్మా అంటే, ఒకటి మింగడము, రైట్. అంటే ఒకటి మింగడము అంటే ఏందమ్మా అంటే స్వాలోయింగ్ ఉంటుంది, రైట్. స్వాలోయింగ్ ఉంటుంది ప్రొపల్షన్లో. ఇంకోటి ఏముంటుందమ్మా అంటే రైట్ పెరిస్టాల్సిస్ ఉంటుంది. ఇది ప్రొపల్షన్. ప్రొపల్షన్ అంటే రైట్ లోపల జారుకుంటా పోవడాన్ని ఏమంటామంటే, దొల్లుకుంటూ పోవడాన్ని ఏమంటామంటే ప్రొపల్షన్ అంటాం. ప్రొపల్షన్ తర్వాత ఫుడ్ ఏమవుతుందమ్మా అంటే డైజెషన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రొపల్షన్ తర్వాత ఏమవుతుంది, డైజెషన్ అవుతుంది. డైజెషన్ అంటే ముక్కలవడం అన్నమాట. సో ప్రొపల్షన్ తర్వాత ఫుడ్ ఏమవుతుంది, డైజెషన్ అవుతుంది. డైజెషన్ ఇది ప్రమోషన్. ఎక్కడున్నారు మీరు, జాయిన్ క్లాస్ చూయించకపోతే ఆ కోర్సులోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి. వస్తుంది ఆ కోర్సులో ఏది సిక్స్, మరి ప్రమోషన్ దేంట్లో అయితే క్రియేట్ చేస్తారో వస్తుంది.
మరి వాళ్ళకు కూడా వస్తుంది, వాళ్ళకి అర్థం కావట్లేదేమో. ఒకసారి ఒకసారి చూడండి, లేదంటే అప్లోడ్ చేస్తాం. రైటా, డైజెషన్కి వస్తే, డైజెషన్కి వచ్చేసరికి ఏంటమ్మా అంటే టూ టైప్స్ ఆఫ్ డైజెషన్ ఉంటుంది. ఈ డైజెషన్లు కూడా రెండు రకాలు ఉంటాయి. ఒక డైజెషన్ పేరు ఏందమ్మా అంటే కెమికల్ డైజెషన్, ఎంజైమ్స్ ఇందాక చెప్పుకున్నట్టు కెమికల్ డైజెషన్. ఇది ఎంజైమ్ సహాయంతో జరుగుతుంది, ఎంజైమ్ సహాయంతో జరుగుతుంది. ఇంకొకటి ఏందమ్మా అంటే మెకానికల్ డైజెషన్. మెకానికల్ డైజెషన్, ఈ మెకానికల్ డైజెషన్ కనుక మనం కరెక్ట్గా చూసుకున్నట్టయితే, సో మెకానికల్ డైజెషన్ అంటే నోట్లో నవ్వులుతాం, కడుపులో రైట్ స్టమక్లో మళ్ళీ పోయి పిసుకుతాం. సో నోట్లో నవ్వడము కడుపులో పిసుకడం అంటే మౌత్ అండ్ స్టమక్ అనేది మెకానికల్ డైజెస్టివ్ ఆర్గాన్స్. ఇవి కాకుండా రైట సలైవా కానివ్వండి, ఆ తర్వాత హెచ్సిఎల్ జ్యూస్ కానివ్వండి, ప్యాంక్రియాటిక్ జ్యూస్ కానివ్వండి, ఇంటెస్టైనల్ జ్యూస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే కెమికల్ డైజెషన్స్. జ్యూసులు అన్నీ కెమికల్ డైజెషన్స్, మౌత్ అండ్ స్టమక్ మాత్రం మెకానికల్ డైజెషన్స్. అయితే మూడో స్టెప్ ఏంది? ఫస్ట్ స్టెప్ ఏంది? ఇంజెషన్, తినడము. రెండో స్టెప్ ఏంది? ప్రొపల్షన్, రైట్. మూడో స్టెప్ ఏంది? డైజెషన్. అంటే నాలుగో స్టెప్ కనుక చూసినప్పుడు మనకి నాలుగో స్టెప్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. అదేందమ్మా అంటే అబ్జార్ప్షన్, రైట్. ఐదో స్టెప్ కనుక వచ్చేసినట్టయితే ఎలిమినేషన్. ఐదో స్టెప్ ఏందమ్మా అంటే ఎలిమినేషన్. ఇగో మన తిన్న ఫుడ్ అనేది ఇట్లా చక్కర్లు కొట్టి వస్తుంది అన్నమాట. ఏమేమి చక్కర్లు కొట్టిందంటే నోట్లో తీసుకోవడాన్ని ఇంజెక్షన్ అంటాము. ఇంజెక్షన్ అంటే మజిల్లో కూర్చడము, ఇంజెక్షన్ అంటే నోట్లో కూర్చడం అంతే, రైట్. నోట్లో తీసుకుంటేనేమో ఇంజెక్షన్, రైట్. మజిల్కి తీసుకుంటేనేమో ఇంజెక్షన్. జే అంటే మజిల్, జీ అంటే నోరు, రైట్. జీ అంటే నోరు. సో ప్రొపల్షన్ అంటే ఏంటంటే జారడము, దాంట్లో స్వాలోయింగ్, మింగుడు కూడా ఒక జారుడే, ఆ తర్వాత అది కదులుడు, పెరిస్టాలసిస్. ఈ రెండు ప్రొపల్షన్ సెకండ్ స్టెప్ అన్నమాట. థర్డ్ స్టెప్ ఏంటి? డైజెషన్. డైజెషన్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్. డైజెషన్ అంటే ఏమని చెప్తున్నా నేను? బ్రేక్ డౌన్. డైజెషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్, ఫుడ్ కనుక బ్రేక్ డౌన్ అయితే దాన్ని డైజెషన్ అంటారు. ఫుడ్ బ్రేక్ డౌన్ అనేది టూ టైప్స్లో జరుగుతుంది. ఒకటి ఎంజైమ్ ద్వారా జరుగుతుంది, దాన్ని కెమికల్ డైజెషన్ అంటాము. ఇంకొకటి మెకానికల్ డైజెషన్ ఉంటుంది, మౌత్లో నవలడము, స్టమక్లో ఇరగడము. ఈ రెండు కూడా మెకానికల్ డైజెషనే. మౌత్ అండ్ స్టమక్ రెండు మెకానికల్ డైజెషన్. సో తర్వాత చూస్తేనేమో ఫుడ్ ఏమో అబ్జార్ప్షన్ అవుతుంది. అంటే అబ్జార్ప్షన్ అంటే ఏంటి? ఇంటెస్టైన్ నుంచి సర్క్యులేషన్లోకి వెళ్ళడము, ఇంటెస్టైన్ నుంచి సర్క్యులేటరీ సిస్టంలోకి వెళ్ళడాన్ని ఏమని పిలుస్తామంటే అబ్జార్ప్షన్ అంటాము. అబ్జార్ప్షన్ తర్వాత డైరెక్ట్గా ఏమవుతుందమ్మా అంటే ఫుడ్ అనేది ఎలిమినేషన్కి వెళ్ళిపోతుంది. దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ది ఫుడ్. ఫుడ్ ట్రావెల్ అన్నమాట. ఫుడ్ రైట్ ఎలా ట్రావెల్ అయిందంటే ఇట్లా ట్రావెల్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? ద డైజెషన్ ఎక్సెప్ట్ అడిగాడు. ఎక్సెప్ట్లో ఇంజెషన్ ఉంది కదా, ఇంజెషన్ ఉంది, రైట్. డైజెషన్ బ్రేక్ డౌన్ అవుతుంది, రైట్. ఆ తర్వాత మినరల్స్ లేవు, ఎంజైమ్స్ హార్మోన్స్ ఉన్నాయి. ఇక్కడ హార్మోన్స్ ఉన్నాయి. స్టమక్లో ఏముంటాయమ్మా అంటే ఫుడ్ పోయేటప్పుడు స్టమక్లో కూడా కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంటిరోకైన్స్, రైట్. సో ఎంటిరోకైన్స్ అనేది, కొన్ని హార్మోన్స్ అనమాట. సో ఎంటిరోకైన్స్, గ్యాస్ట్రిన్ అనేది ఒక హార్మోన్. సో ఇలాంటి కొన్ని హార్మోన్స్ ఉంటాయి, సీసీకే, రైట్. కోలిసిస్టోకైనిన్, ఇది డైజెషన్ అయ్యేటప్పుడే రిలీజ్ అయ్యే హార్మోన్స్. కోలిసిస్టోకైనిన్ కానివ్వండి, గ్యాస్ట్రిన్ కానివ్వండి, ఎంట్రోకైనిస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే హార్మోన్స్ అనమాట. సో డైజెషన్లో హార్మోన్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, ఆ తర్వాత డైజెషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంజెషన్ ఉంటుంది. మరి ఉండని ఏందమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మినరల్. సో డైజెస్టివ్ ప్రాసెస్లో ఉండని ఏందమ్మా అంటే మినరల్ అనేది డైజెస్టివ్ ప్రాసెస్లో ఉండదు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? ఎక్సెప్ట్ అని అడిగాడు. కాబట్టి ఆ ఎక్సెప్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే మినరల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఉండదు కాబట్టి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేసినప్పుడు ఇది మనం మాట్లాడుకోవాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఏ బోత్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్. సో ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఏ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ అని అడుగుతున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాము, రైట్. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏమని చెప్పాను నేను? ఇవి డైరెక్ట్గా బ్లడ్లోకి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఇన్ బ్లడ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎప్పుడు ఏం చేస్తాయి? హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. మరి ఎగ్జోక్రైన్ గ్లాండ్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే, ఎగ్జోక్రైన్ గ్లాండ్ ఏమో ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది.
ఎగ్జోక్రైన్ గ్లాండ్ ఏమో ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఆర్ హెల్పింగ్ ఫర్ ద రిలీజింగ్ ఆఫ్ ది ఎంజైమ్ అయితే ఫాలోయింగ్ విచ్ ఇస్ ద బోత్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్, అటు హార్మోన్ని రిలీజ్ చేయాలి ప్లస్ ఇటు ఎంజైమ్ని రిలీజ్ చేయాలి. గట్లాంటిది ఏంది? థైమస్. ఇది ఓన్లీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, థైమోసిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. థైరాయిడ్ ఇది ఓన్లీ హార్మోన్స్ T3 అండ్ T4 హార్మోన్స్ని మాత్రమే రిలీజ్ చేస్తుంది, T3 and T4 హార్మోన్ని మాత్రమే రిలీజ్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ ఇది మొత్తం 9 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, 9 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. 9 హార్మోన్స్ కనుక మనం చెక్ చేసుకున్నప్పుడు దాంట్లో ఏమేమి ఉంటాయంటే గ్రోత్ హార్మోను, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోను, లూటినైజింగ్ హార్మోను, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను, రైట్? ఆ తర్వాత అడ్రినో, రైట్? కార్టికోస్టిరాయిడ్ రైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రైట్, ACTH అడ్రికో కార్టికోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం 1, 2, 3, 4, 5 నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు ప్రొలాక్టిన్ హార్మోను, ప్రొలాక్టిన్ హార్మోన్ రైట్, ప్రొలాక్టిన్ హార్మోన్ రైట్. ఆ తర్వాత ప్రొలాక్టిన్ హార్మోన్ తర్వాత మనము ఆక్సిటోసిన్ హార్మోన్, ఆక్సిటోసిన్ హార్మోన్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేస్తే మనకి ADH యాంటీడయోటిక్ హార్మోన్, ఇంకా లాస్ట్ చేసుకున్నప్పుడు MSH మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ విధంగా మొత్తం 9 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ మొత్తం 9. సో కానీ ప్యాంక్రియాస్ అనేది కనుక మనం చెక్ చేసుకున్నప్పుడు, సో ప్యాంక్రియాస్ అనేది మనకి మిక్స్డ్ అన్నమాట. ప్యాంక్రియాస్ అనేది మనకి మిక్స్డ్, గుర్తుపెట్టుకోండి. ప్యాంక్రియాస్ అనేది మనకి ఏం చేస్తుంది? ఇది మిక్స్డ్ అన్నమాట. అంటే దీంట్లో ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి ప్లస్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి, కాబట్టి ఇది మిక్స్డ్ అన్నమాట. ఇక్కడ మిక్స్డ్ అని అడిగాడు కాబట్టి మిక్స్డ్ ఏమవుతుందమ్మా అంటే దట్ షుడ్ బి ద ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఈజ్ ఏ మిక్స్డ్ గ్లాండ్, ఎండోక్రైన్ గ్లాండ్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్ ఆల్సో రైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేస్తే మనము రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ సెల్ ఇన్ టు ది అనదర్ టైప్ ఆఫ్ సెల్. సెల్ కనుక ఎప్పుడైనా అడాప్టేషన్ అవుతున్నప్పుడు, అంటే సెల్ కనుక ఇంజూరీ అయినప్పుడు దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుంది, సెల్ కనుక డ్యామేజ్ అవుతున్నప్పుడు దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుంది. సో ఇక్కడ రూపాన్ని మార్చుకునేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూపాలలోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ సెల్. నార్మల్ సెల్ కనుక చిన్నగా అయింది అనుకో, అది అట్రోపీ. అట్రోపీ అంటే స్మాల్ అన్నమాట. దాని సైజ్ మొత్తం స్మాల్కి వచ్చేస్తుంది అట్రోపీ. ఆ సైజ్ కనుక పెద్దగా వచ్చింది అనుకో అది హైపర్ట్రోపీ. ఇది లార్జ్ అయితే హైపర్ట్రోపీ, స్మాల్ అయితే అట్రోపీ. అక్కడ హైపర్ ప్లేసియా అంటే కౌంట్ ఎక్కువైతుంది. ఇక్కడ కౌంట్ ఎక్కువైనట్టయితే దాన్ని ఏమని పిలుస్తున్నాం మనము? హైపర్ ప్లేసియా. దాని యొక్క కౌంట్ ఒక సెల్ కాస్త 10 సెల్స్ అవుతాయి అక్కడ, దాని యొక్క కౌంట్ని హైపర్ ప్లేసియా అంటాం. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో కనుక వచ్చేసినట్టయితే, సెల్ కనుక డిఫరెంట్ షేప్స్ ఏందమ్మా అంటే డిఫరెంట్ షేప్స్. సో డిఫరెంట్ షేప్లో కనుక ఉన్నట్టయితే, సెల్ కనుక డిఫరెంట్ షేప్లో కనుక ఉన్నట్టయితే అది మెటాప్లేసియా అనమాట. రైట్? సో ఇక్కడ హైపర్ట్రోపీ అంటే పెద్దగా అవడము, హైపర్ప్లేసియా అంటే ఎక్కువ అవడము ప్లస్ పెద్దగా అవడము, రెండు కలిపినట్టయితే దాన్ని హైపర్ట్రోపిక్ అండ్ హైపర్ప్లేసియా అంటాము. రైట్? సో ఈ విధంగా సెల్స్ని మనం మాట్లాడుకున్నప్పుడు ఏందమ్మా అంటే, సో సెల్స్లో డిఫరెంట్ అడాప్టేషన్స్ అంటాం వీటిని. వీటిని ఏమని పిలుస్తామమ్మా అంటే వీ కాల్డ్ యాజ్ ఏ డిఫరెంట్ అడాప్టేషన్స్ అని పిలుస్తాము. సో మనం మాట్లాడుకునేటప్పుడు డిఫరెంట్ అడాప్టేషన్స్లల్లా పర్టికులర్గా మాట్లాడేటప్పుడు ఇక్కడ కొన్ని అడాప్టేషన్స్ ఆఫ్ ది సెల్స్ కనిపిస్తున్నాయి. సో అడాప్టేషన్స్ ఆఫ్ సెల్స్లలో ఏం అడిగాడమ్మా అంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ సెల్ ఇన్ టు ది అనదర్ టైప్ అని అడుగుతున్నాడు. సో ఒక టైప్ ఆఫ్ సెల్ అనేది ఇంకో టైప్లోకి, ఇక్కడ ఉన్న ఒక టైప్ ఆఫ్ సెల్ అనేది ఇక్కడ డిఫరెంట్ టైప్లోకి మారిపోయింది, డిఫరెంట్ ఆకృతిలోకి మారిపోయింది. ఒక టైప్ ఆఫ్ సెల్ అనేది డిఫరెంట్ ఆకృతిలోకి మారిపోయినట్టయితే అలాంటి సెల్ని మనం ఏమని పిలుస్తామమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెటాప్లేసియా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెటాప్లేసియా. అలాంటి సెల్ని మనము మెటాప్లేసియా అని పిలుస్తాం. మెటాప్లేసియా అంటే డిఫరెంట్ ఫామ్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇదంతా సెల్ అడాప్టేషన్లో మార్పులు మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ కనుక చెక్ చేసినప్పుడు మెచ్యురేషన్ ఆఫ్
మెచ్యురేషన్ డిఫెక్ట్ ఇన్ ద ఆర్బీసీ సీన్, మెచ్యురేషన్ డిఫెక్ట్ ఇన్ ద ఆర్బీసీ సీన్. సో ఆర్బీసీ అనేవి మెచ్యూర్ అవుతున్నప్పుడు రైట్ దాంట్లో మనము ఏం చూస్తాము, డిఫెక్ట్ని ఏం చూస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఆర్బీసీ నుంచి స్టార్ట్ చేస్తాను. ఆర్బీసీ అంటే ఏంటమ్మా అంటే, సింపుల్గా ఇక్కడ ఆర్బీసీ అనేది మెచ్యూర్ అవ్వాలి అంటే, ఆర్బీసీ మెచ్యూర్ అవ్వాలంటే అదేందమ్మా అంటే, ఎరిథ్రోబ్లాస్ట్ అంటే ఏంటంటే, ఎరిథ్రోబ్లాస్ట్ అంటే ఇంకా అది మెచ్యూర్ కాని రూపము. ఎరిథ్రోబ్లాస్ట్లో ఉన్నది కాస్త ఎరిథ్రోసైట్ అవ్వాలి. ఎరిథ్రోబ్లాస్ట్లో ఉన్నది కాస్త ఏమవ్వాలి, ఎరిథ్రోసైట్ అవ్వాలి. అంటే ఎరిథ్రోబ్లాస్ట్ ఏమో పెద్దగా ఉంటుంది, పెద్ద సైజ్ అన్నమాట ఎరిథ్రోబ్లాస్ట్ రైట్, పెద్ద సైజులో ఉంటుంది. ఎరిథ్రోబ్లాస్ట్ నుంచి ఇది ఏమవుతుందమ్మా అంటే ఎరిథ్రోసైట్ అవుతుంది. ఎలా అవుతుందమ్మా అంటే, ఎరిథ్రోసైట్ అవ్వాలి అంటే దీనికి ఇద్దరు హెల్ప్ అవుతారు. వాళ్ళు ఎవరమ్మా అంటే, ఒకటి విటమిన్ బి ట్వెల్వ్ హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఫోలిక్ యాసిడ్, గుర్తుపెట్టుకోండి ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ బి ట్వెల్వ్ అనేది. సో దానికి పండడం వల్ల కాయ పండాలి. ఆర్బీసీ అనే కాయ, ఆర్బీసీ అనేది ఎర్రగా ఉండే కాయ, ఆర్బీసీ కాయ పండాలి అంటే దానికి ఇద్దరు రైట్ ఇద్దరు కెమికల్స్ అనేవి అవసరం, ఇద్దరి హెల్ప్ అనేది అవసరం అన్నమాట. ఆర్బీసీ పండాలంటే ఇద్దరు కెమికల్స్ అనేవి అవసరం. ఈ ఆర్బీసీ ఇద్దరు కెమికల్స్ ఏంటి అనేది మనం పర్టికులర్గా చెక్ చేసినప్పుడు రైట్, విటమిన్ బి ట్వెల్వ్ అనేది ప్లస్ ఫోలిక్ యాసిడ్ ఈ రెండు ఉంటే ఇది ఏమవుతుందమ్మా అంటే ఎరిథ్రోసైట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు తగ్గుతాయో, ఏది విటమిన్ బి ట్వెల్వ్ ప్లస్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ట్వెల్వ్ ప్లస్ ఫోలిక్ యాసిడ్ రెండు కనుక తగ్గిపోయాయి అనుకోండి, విటమిన్ బి ట్వెల్వ్ ప్లస్ ఫోలిక్ యాసిడ్ రెండు తగ్గిపోతే అది ఎరిథ్రోసైట్గా మారదు. ఆ రెండు రాకపోతే అది ఎరిథ్రోసైట్గా మారదు, పెద్దగానే ఉండిపోతుంది. దాన్ని మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అని పిలుస్తాము. ఆర్బీసీ సెల్స్ పెద్దగా ఉండిపోతాయి. ఎందుకు ఉండిపోయినాయి సార్ అంటే, వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ ఇద్దరు విటమిన్ బి ట్వెల్వ్ ప్లస్ ఫోలిక్ యాసిడ్ కనుక రాకపోతే అవి పెద్దగా ఉండిపోతాయి. అలా పెద్దగా ఉండిపోయిన సెల్స్ని మనము, దట్ ఈస్ కోల్డ్ ఆ కండిషన్ని మనము మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అని పిలుస్తాం. దట్ వీ కోల్డ్ యాజ్ ఏ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏమని పిలుస్తాం మనము, మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అని పిలుస్తాం. కాబట్టి దాని డిఫెక్ట్ ఏంటమ్మా అంటే, జాగ్రత్తగా గమనిస్తే ఫోలిక్ యాసిడ్ ప్లస్ విటమిన్ బి ట్వెల్వ్. సో మెచ్యురేషన్ ఆఫ్ ఆర్బీసీస్ రైట్, ఇదేమవుతాయమ్మా అంటే అవి రాకపోతే ఏమవుతాయమ్మా అంటే అవి పెద్దగా ఉండిపోతాయి. సో దాని డిఫెక్ట్ ఏంటమ్మా అంటే ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ బి ట్వెల్వ్. ఇవి కూడా ఎన్ని రోజులు ఉంటాయి సార్ అంటే, ఎరిథ్రోసైట్స్ ఇంకా గట్టిగా చెప్పాలంటే 120 రోజులు బతుకుతాయి. 120 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతాయమ్మా అంటే స్ప్లీన్ దగ్గరికి వెళ్తాయి. స్ప్లీన్ దగ్గర మ్యాక్రో రైట్ ఫాగోసైట్స్ ఉంటాయి. స్ప్లీన్ దగ్గర ఏముంటాయి, ఫాగోసైట్స్ ఉంటాయి. ఈ ఫాగోసైట్స్ ఏం చేస్తాయి అమ్మంటే, మీ వయసు అయిపోయిందని చెప్పేసి ఈ ఆర్బీసీని ఏం చేస్తాయంటే డిస్ట్రాయ్ చేస్తాయి. అప్పుడు ఏమవుతాయి, ఆర్బీసీ కాస్త ఏమవుతుందమ్మా అంటే, ఆర్బీసీ అప్పుడు మళ్ళీ బ్రేక్ డౌన్ అయ్యి 120 రోజుల తర్వాత అది చచ్చిపోయి, అది ఒక సైడ్ ఏమో బైల్, ఇంకో సైడ్ ఏమో ఐరన్గా మారుతుంది. ఎన్ని రోజుల తర్వాత, 120 రోజుల తర్వాత ఇదంతా జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చెక్ చేస్తే మనకి, విచ్ పోర్షన్ ఆఫ్ హార్ట్ రిసీవ్డ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఏ పోర్షన్ ఆఫ్ హార్ట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కటే సింపుల్ థియరీ అండి ఇక్కడ రైట్. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏ సైడ్ ఉంటుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏ సైడ్ ఉంటుంది రైట్. సింపుల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మొత్తం కనుక మనం చెక్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ మొత్తం ఆక్సిజనేటెడ్ రైట్. లెఫ్ట్ మొత్తం ఏంటమ్మా అంటే ఆక్సిజనేటెడ్ రైట్. అండ్ రైట్ కనుక చెక్ చేసుకున్నప్పుడు డిఆక్సిజనేటెడ్. రైట్ సైడ్ అనేది మొత్తం ఏంటమ్మా అంటే డిఆక్సిజనేటెడ్. మరి లెఫ్ట్ సైడ్ మొత్తం ఏందమ్మా అంటే ఆక్సిజనేటెడ్. ఒకటే ప్రిన్సిపల్ రైట్. సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్సిజనేటెడ్, రైట్ సైడ్ మొత్తం డిఆక్సిజనేటెడ్. అది గుర్తుపెట్టుకోండి. సో రైట్ సైడ్ మొత్తం ఏముంటుంది, డిఆక్సిజనేటెడ్. లెఫ్ట్ మొత్తం ఏముంటుంది, ఆక్సిజనేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, ఎక్కడ ఉంటుందమ్మా అంటే ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో మనకి రైట్. సో ఇక్కడ ఏం అడిగాడు, రిసీవ్డ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్, రిసీవ్డ్ ద
ఆక్సిజనేటెడ్. హార్ట్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడ రిసీవ్ అవుతుంది? ద పోర్షన్ ఆఫ్ హార్ట్ రిసీవ్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకునేది ఎక్కడ అని అడుగుతున్నాడు. రిసీవ్ చేసుకునేది ఎక్కడమ్మా అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మనము రైట్ రైట్ సైడ్లో ఉండే ఆర్కిల్ దగ్గర, రైట్ సైడ్లో ఉండే ఆర్కిల్ రిసీవ్ చేసుకునేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకునేది ఎక్కడ అంటే రైట్ సైడ్లో ఉండే ఆర్కిల్ దగ్గర, రైట్ సారీ లెఫ్ట్ సైడ్లో ఉండే ఆర్కిల్ దగ్గర, సారీ లెఫ్ట్ సైడ్ ఉండే ఆర్కిల్ దగ్గర. ఎక్కడ? లెఫ్ట్ సైడ్ ఉండే ఆర్కిల్ దగ్గర, రైట్. సింపుల్ థీరీ ఏంటమ్మా అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ఏమవుతుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్. రైట్ సైడ్ మొత్తం ఏమవుతుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్. అయితే ఇక్కడ రిసీవర్స్ ఎవరమ్మా అంటే ఆరికిల్స్, రైట్, ఏట్రియమ్స్. ఆరికిల్స్ అనేవి ఏంటమ్మా అంటే యాక్చువల్గా రిసీవర్స్ వీళ్ళు. వీళ్ళిద్దరూ రిసీవర్స్ అనమాట. ఇదేమో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది, ఇదేమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇదేమో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది యాక్చువల్గా, రైట్. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ రెండు ఏందమ్మా అంటే వెంట్రికల్స్ ఎప్పుడైనా పంపర్స్, పంపింగ్ అనమాట, పంప్ అనమాట, వీటిని గుర్తుపెట్టుకోండి, పంప్. ఆ వెంట్రికల్స్ ఎప్పుడైనా ఏమవుతాయమ్మా అంటే హార్ట్లో పంపింగ్ అనమాట, పంప్. రిసీవర్ కాదు ఇవి, పంప్. సో ఇవంతా పంప్, ఇవంతా ఏందమ్మా అంటే పంపింగ్ అనమాట. సో వెంట్రికల్స్ ఎప్పుడైనా కానీ పంపింగ్ ఆర్గాన్, పంపింగ్ ఛాంబర్స్, అండ్ ఏట్రియమ్స్ ఎప్పుడైనా కానీ అంటే రిసీవింగ్ ఛాంబర్స్. క్వశ్చన్ ఏం అడిగాడంటే ద పోర్షన్ ఆఫ్ హార్ట్ రిసీవ్స్ ఏందమ్మా అంటే ఇగో ఇది రిసీవింగ్, రైట్. ఇది డీఆక్సిజనేటెడ్ రిసీవింగ్, ఇది డీఆక్సిజనేటెడ్ పంపింగ్, ఇది ఆక్సిజనేటెడ్ పంపింగ్. సో ఇది దీనికి సంబంధించిన డిఫరెంట్ అనమాట. సో కిందన్న రెండు ఏందమ్మా అంటే పంపులు, రెండు ఏంటమ్మా అంటే పంప్. పైనన్న రెండు ఏందమ్మా అంటే రిసీవర్స్, రైట్. పైనన్న రెండు ఏందమ్మా అంటే రిసీవర్స్. పైనన్న పంపులు రిసీవర్స్ పైనన్నాయి. సో ఇది దీనికి సంబంధించిన రైట్ సో ఎక్స్ప్లెనేషను. సో ఇక్కడ ఆన్సర్ ఏం అడిగాడమ్మా అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రిసీవ్స్ అనుకున్నప్పుడు మీరు సింపుల్గా ఈ థీరీని ఫాలో అయితే సరిపోతుంది. లాస్ట్ క్వశ్చన్, రైట్, ఈరోజు సెషన్లో లాస్ట్ క్వశ్చన్ ఏందమ్మా అంటే బార్థోలిన్ గ్లాండ్స్. సో మొన్న మీరు మాట్లాడినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను నేను, బార్థోలిన్ గ్లాండ్ అనేది ఫీమేల్, రైట్, ఫీమేల్కి సంబంధించిన ఎక్స్టర్నల్ జెనైటల్లో ఉంటుంది. ఎక్స్టర్నల్ జెనిటలియా. సో ఎక్స్టర్నల్ జెనిటల్లో ఉంటుంది. సో అది కూడా ఎక్కడ ఉంటుందమ్మా అంటే వెస్టిబులార్ పోర్షన్. సో వెస్టిబులార్ పోర్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెనిటల్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి బార్థోలియన్ గ్లాండ్స్ ఉంటాయి. బార్థోలియన్ గ్లాండ్స్ అనేవి లాటరల్ సైడ్ ఆఫ్ వజైనాకు ఉంటాయి. వజైనాకి లాటరల్ ఓపెనింగ్ అంటారు. ఎక్కడుంటాయి? వజైనాకి లాటరల్ ఓపెనింగ్ ఏంటమ్మా అంటే బార్థోలిన్ గ్లాండ్. గుర్తుపెట్టుకోండి, వజైనా దగ్గర ఉన్న లాటరల్ ఓపెనింగ్ ఏందమ్మా అంటే వజైనాకి టూ లాటరల్ సైడ్లో ఏముంటాయమ్మా అంటే బార్థోలిన్ గ్లాండ్ ఉంటుంది, రైట్. సో ఇది అనాటమీకి సంబంధించిన సింపుల్ 15 questions. సో దీని తర్వాత మళ్ళీ వచ్చే క్వశ్చన్స్లలో నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్తాము. నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు బేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో తర్వాత మేము సబ్జెక్ట్ డిస్కషన్ జరిగేటప్పుడు మాత్రం కాంప్రహెన్సివ్ టైప్లో వెళ్ళిపోతాము. త్వరలో మీకులో కాంప్రహెన్సివ్ టైప్లో వెళ్ళిపోతాము. ఫస్ట్ అయితే మీరు బేసిక్ ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. బేస్ని బాగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు రైట్ టఫ్ లేదా కాంప్రహెన్సివ్ అంటే సినారియో టైప్ క్వశ్చన్స్లలో మనం వెళ్ళి రైట్ ఆ సినారియో టైప్ క్వశ్చన్స్ని మనం అన్లాక్ చేద్దాము. అన్లాక్ చేసేటప్పుడు ప్రతి క్వశ్చన్కి సంబంధించిన 4 ఆప్షన్స్ని కూడా మనము అన్లాక్ చేయడానికి ప్రయత్నం చేద్దాము, రైట్. సో ఈ వీడియో అనేది మీకు యాప్లో అవైలబుల్లో ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు డ్యూటీలు చేస్తున్నా కానివ్వండి రైట్ ఈ వీడియోస్ని చూడొచ్చు. సో ఈ వీడియోస్లో స్పెషాలిటీ ఏంటంటే, మన యాప్లో స్పెషాలిటీ ఏంటంటే మళ్ళొకసారి చెప్తున్నాను, సో వీవర్స్ అందరికీ మళ్ళొకసారి చెప్తున్నాను. సో మన యాప్లో స్పెషాలిటీ ఏంటి అంటే, సో మన యాప్కి సంబంధించి లైవ్ క్లాసెస్ని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. సో మీ డ్యూటీ అయిపోయిన తర్వాత అయినా చూడొచ్చు, ఆ తర్వాత ఎప్పుడైనా ఇది అవైలబుల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందనే దానికి సంబంధించి మీకు షార్ట్ వీడియోస్ పంపిస్తారు, ఆ షార్ట్ వీడియోస్ అనేది చూడండి. సో యాప్ అనేది
యాప్లో అనేది ఎక్కడ కనిపిస్తుందో మీకు చెప్తారు, రైట్? సో యాప్లో నాట్ విజిబుల్లో ఉన్నప్పుడు ఇది ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది అనేది వాళ్ళు చెప్తారు, రైట్? సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన రైట్ హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయండి. ఈ కాల్స్ అనేవి చాలాసేపు చేస్తూ ఉంటే కనెక్ట్ అవుతాయి, ఎందుకంటే నాన్ స్టాప్గా కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. ఇక్కడ అన్ని రకాల ఎంక్వైరీస్ జరుగుతూ ఉంటాయి అదే కాంటాక్ట్ నెంబర్లకు కాబట్టి. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎంక్వైరీస్ కోసం ఫోన్ చేస్తారు, కోర్స్ కావాల్సిన వాళ్ళు కూడా ఎంక్వైరీస్ కోసం ఫోన్ చేస్తారు, అండ్ ఇంకా నర్సింగ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానివ్వండి మనకే కాల్ చేస్తారు ఇక్కడ కాబట్టి. మన కాల్స్ అనేవి ఎప్పుడు ఎంగేజ్ వస్తూ ఉంటుంది, ఎప్పుడు బిజీ వస్తూ ఉంటుంది, గమనించండి డియర్ ఫ్రెండ్స్. సో మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి, చేస్తూ ఉంటే కాల్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. మనకు అక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, సో 3 నెంబర్స్ని కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి. ఆన్లైన్లో కూడా 3 నెంబర్స్ అనేవి దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన క్వశ్చన్ పేపర్ని మళ్ళీ మీకు నేను రైట్ అప్లోడ్ చేస్తాను, కింద కంటెంట్లో మీకు అప్లోడ్ చేస్తాను. నేను రాసిన మ్యాటర్ మొత్తం అందులో ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు ప్రిపేర్ కావచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ రోజుకి అప్ టు డేట్ చేసేస్తాము, రైట్? సో ఇది అనాటమీకి సంబంధించిన రైట్. సో టార్గెట్ 19 నుంచి 15 క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్.